Thank you.
Thank you.
Thank you.
Thank you.
Hallelujah. Bye.
ఉంటుంది ఐడియా ఉంటుంది. ఆయన కోపకు నిలిచి మాత్రమే ఉండదు. ఆయన కోపం నిలిచి మాట ఉన్నా అని అర్థమే కానీ ఆయన కోపం మనకు వస్తున్నా లేదా ఏ రూపంగా కరుణ రూపంగా కదా. ఆయన అంత దీర్ఘశాంతి కలిగిన వాడు, ఎలాంటి దయరూపం కలిగిన వాడు, ప్రేమ కరుణ ఉన్నవాడు, అసలు కోపం ఎందుకు వచ్చింది? ఇంటే చెప్పాలంటే కోపం అనే మాట కన్నా బాధ అనేది ఎక్కువ మాట్లాడచ్చు. కోపం ఎక్కువ ఎందుకు వస్తుంది? బాధ వస్తాయి. ఇప్పుడు పిల్లల మీద కోపం ఎందుకు వస్తుంది? అది మన మాట వెళ్ళిపోతే, లేకపోతే మన మాట ఇప్పించి చేయకుండా చెప్పి చేయకుండా చెప్పకుండా చేశారనుకోండి, మనకి ఎక్కడ వస్తుంది? ఫస్ట్ బాధ వేస్తుంది. తర్వాత చెప్పి చెప్పి చేస్తాం, చెప్పి చెప్పి చేస్తాము, చెప్తాము, అది ఏం చేస్తారు? అదే చేస్తారు. చేయటం మాట అనేది మాట అయితే ఏం చేస్తారంటే చేస్తారు కదా. అందుకే మనకి పాప వచ్చేసి మరి మీరు పాపం కాదా మనం చేసే పనికి కానీ పనులు కలిగి. అందుకే ఇక్కడ అక్కడ చేయాల్సినటువంటి విభవ మీ కోపము చేయటం నన్ను గట్టించుకున్నాను. ఏవా నాకు తెలిసినైనా నేను పాపం చేశాను, మీ విషయంలో నేను చాలా తప్పు చేశాను, మీ యొక్క ఉగ్రత నుండి నన్ను రక్షించమా అని చాలా తీరు మనసుతో మనసుతో దానికి రాసినట్టుగా మనం చూస్తాం. ఇతరగా మన ఇంత మన ఈ టైంలో చాలా మంది చనిపోతున్నారు. నాకు నా మావయ్యతో చనిపోతున్నారు, నాకు తెలిసిన చాలా మంది, లేకపోతే మొన్న సింగ్ వాళ్ళ పెళ్లి చనిపోతుంది, అంత మాకు ఎంత ఇష్టమైన వాళ్ళందరూ చనిపోతే మన ఇంత బతుకమాట ఏంటి? మళ్ళీ ఇంత పెద్ద తెలుసుకోవాలి. మనం పెద్ద తెలుసుకోవాలి. దేవుడి దగ్గర వెళ్ళి క్షమాపణ పొందుకోవడానికి రాష్ట్రం ఇక్కడ ఆయన కోపం కాదని ఆయన యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఆయన బాధ అర్థం చేసుకున్నామో మనలో ఆ యొక్క అపరాధ పాలించిన వెళ్ళి విడిపిస్తారు. అంటే ఇక్కడ ఏం చేస్తారు? ఇంకో వారి కోపం చేయడంలో గుర్తించుకు ఆయన మీ యొక్క కోపంలో ప్లీజ్ ఆయన మీరు పెట్టుకోలేదు ఈ యొక్క బాధను పెట్టుకోలేదు అని చెప్తారు. అందుకే రెండు వచ్చిన కూడా ఈ రాసి చెప్తుంది, ఇగో నేను కృషించి నాను నన్ను తరించుము, ఇగోవా నా ఎముకలు అతిరించున్నది నన్ను బాగు చేయము. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అయ్యా, నేను అన్సో వీక్ ఎందుకంటే అన్సో వీక్ అని అంటారు. నేను చాలా అలసిపోయినాను, నేను నేను ఈ యొక్క ఈ యొక్క ఉద్రత నుంచి నన్ను విప్పించి నేను అలసిపోయాను, తట్టుకోలేకపోతున్నాను. ఆ యొక్క భయంతో నా కాదు ఎందుకు ఏమవుతుంటే వెంపించున్నది. మనకి దయ భయం స్పష్టంగా అయితే పాలు ఉడుకుతాయి. ఎందుకు భయం? అక్కడ కాదు దీపకారులు ఏమంటారంటే, అయ్యా మీ కోపంతో మీ నువ్వు చూపించిన కోపం నాకు అడగంటుంది, భయం చాలా పెరిగేస్తుంది, దేవుడు నాకు సహాయం చే ఈ కరుణ ప్రాబలించిన తప్పించు, నాకు సహాయం చే, నా యొక్క అసమాన కారణించినట్టు నేను గుర్తించేయు అని దేవుడు కాబట్టి దేవుడికి మొదటిగా మనం చూసినాం. ఇక్కడ మనం కూడా ఈ సమయంలో ఈ కరుణ సమయంలో ఇప్పుడు కరుణ సమయం కాదు ఇప్పుడైనా మనం దేవుడి పట్ల మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయనకి మన చేసిన తప్పు దాని దగ్గర వెళ్ళి క్షమాపణ పెట్టుకోవాలి. చేసిన తప్పు మళ్ళీ చేయకుండా మనం ఏం చేస్తాం? మనం ఫస్ట్ మొదటి వారు ఏం చేస్తాం? మనం రాక్షసం పెట్టుకుంటాం కదా. ఇంకొకటి ఏం చేస్తాం? అయ్యా నా యొక్క పాపం క్షమించు, నేను ఇతర పట్ల నేను ఎంతో వాళ్ళ పట్ల ఎంతో అజాగ్రత్తకున్నాను, మా తల్లి పట్ల నేను అసలు వాళ్ళని రెస్పెక్ట్ చేయట్లేదు, నాకు నన్ను క్షమించి అర్థం మళ్ళీ ఆ రోజు చేయడం ఏం చేస్తాం? పేరెంట్స్ మీద ఎలాగండి మనం చేసింది ఒప్పుకున్నా మళ్ళీ అది చేస్తాం, ఒప్పుకున్నా మళ్ళీ అదే పాపం చేస్తాం. దేవుడు కూడా పాపం రావా పాపం చేస్తుంది. కానీ ఈ సమయంలో మనం మాట్లాడుతుంది అంటే దయచేసి మీ అందరూ నేను ఏంటి నన్ను పాపం చేస్తుంది అని మాట అన్నాడు. ఏమన్నాడు? దయచేసి. ఇక్కడ ఏంటి అని ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంటే, దయచేసి నన్ను బాధ పెట్టకండి, నన్ను మీరు కాపు పరిగణ చేయకండి
అని ఆయన ఆయన కోపం నిమిషం మాత్రం కానీ ఆయన మళ్ళీ తీసుకుని తయారు ఎంత ఎంత పెట్టండి ఎంత చెల్లిపోయినప్పుడు కూడా మన ఏంటర్స్ చాలా మంది చెల్లిపోతారు అనిసరి మనం ఇంత ప్రత్యేకతకు మనకు సాక్షి కాపాడుతుంటే మనం ఎంత పెట్టుకుంటే పాపం కలిగి ఉండాలి చాలా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి ఉంటే కాకుండా ఒక చిన్న విశేషం జరిగింది ఏంటంటే మార్నింగ్ అంతా నేను సాటర్డే అయితే నేను చర్చ్ క్లీనింగ్ చేస్తాను విజయలక్ష్మి నాకు వచ్చేసి తర్వాత ట్రావెలింగ్ అంతా మార్నింగ్ అంతా మధ్యలో వరకు చర్చ్ క్లీన్ చేశాను అయితే సాయంత్రం మళ్ళీ ప్లాన్ చేసాం అంతా తర్వాత నేను చర్చ్ వచ్చి చేసిన చెప్పి సాంగ్స్ చేసి చేస్తున్నాను చేసిన దగ్గర ఎండ నేను వేడి చేస్తున్నాము కదా వేరు వేరే చేసి కలిసి ఇంటికి వచ్చాను అమ్మ ఏమంటే పెట్టాలని అడిగాను అడిగాను అది తీసుకోరా ఫ్రిడ్జ్ పెట్టానండి ఫ్రిడ్జ్ వెళ్ళి అది తీసుకొచ్చాడు ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ఎంతో హ్యాపీగా ఉందో చల్లకి తీసుకెళ్ళి కలిసి ప్రాణం చేయడం పెట్టలేదు తిప్పి పరిచయం ఆ టైంలో ఇలా ఒక మొక్క తిన్నాను వెళ్ళాను ఇంకంటే మనసులో ఇంకో హ్యాపీనెస్ నా కోసం వాటర్ చేశాడు నేను నా కోసం ఇంత మంచి వాటర్ ఇచ్చే మంచి ప్యూరిఫై చేసేవారు థ్యాంక్ యూ సో మచ్ దేవరా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మనసులో అలా సెల్ఫీ ఒకటి థ్యాంక్ యూ చెప్తున్నాను సెల్ఫీ ఒకటి థ్యాంక్ యూ చెప్తున్నాను మనం ఇప్పుడు ప్రతి విషయంలో థ్యాంక్ యూ చెప్తూనే ఉండాలి చెప్తూ నేను నేను రోజు ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను అంటే చెప్తున్నాను థ్యాంక్ యూ చెప్తున్నాను ఒక విషయం మన తెలుగులో మనం ఊపిరి తీసుకుంటున్నాం మీ తెలుగులో ఊపిరి అనట్లు కదా సరే కానీ మన మన ఆత్మీయులు కూడా మన సార్ మన తెలియకుండా తెలియని సుఖయాగం అర్పించాలి సిద్ధించాలి తెలియాలి ఆయన యొక్క సృష్టి ఆ యొక్క సృష్టిని సృష్టించాలన్నీ మనం ఏం చేయాలి మనం కృతజ్ఞతలు చెల్లించాలి మనలో కృతజ్ఞత చెల్లించట్లేదు కాబట్టి దేవుడు బాధపడుతున్నాడు లేదా మూడో వచ్చిన చూపించుకోండి మూడో వచ్చిందో నా ప్రాణము బహుగా అతిచ్చినది ఇదో మీరు ఎంతవరకు తగ్గించుకుంటు తర్వాత నాలుగోది ఇహోవ తిరిగి నన్ను నన్ను విడిపించు మీ కృతజ్ఞత నన్ను రక్షించుము మీరు మూడవ వచనంలో చూస్తే ఇక్కడ రివర్స్ మాట్లాడు మాకు ఇక్కడ ఏదాసింది నా ప్రాణ బహుగా అతిచ్చినది ఇహోవ మీరు ఎంతవరకు తగ్గించుకుంటు ఇది దేవుడు శైలి మాట్లాడతాం ఇది మానవ చెప్తున్నాడు కదా దేవుడు శైలి మాట్లాడతాం మీరు అంటున్నారు నా పిల్లి మీద పెట్టారా మీరు ఎంతవరకు నన్ను పాపిస్తున్నారు మీరు ఎంతవరకు పాపం చేస్తున్నారు ఇప్పుడు పాప చేసినే ఉంటావా అని మనం ప్రశ్నిస్తున్నాడు మనం దేవుడు ప్రశ్నించే సాయం మనకు లేదు అక్కడ తాగితే ఎందుకు కాదంటే దేవుడు యొక్క స్థాయి తెలియదు మనం ప్రశ్నించుకోవాలి ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది నా జ్వరం వచ్చింది నాకు బొమ్మ తగ్గించలేవా ఇంతవరకు నాకు తగ్గించుకుండా ఉంటాను అని మనం ప్రశ్నించకూడదు కదా మళ్ళీ అంత స్థాయిలో మనం లేదు కానీ ఏం మనం అడుగుతుంది ఏంటంటే నా ప్రియమైన ప్రజలారా నా ప్రియమైన కుమారుడు నా ప్రియమైన కుమార్తె నీవు ఎంతకాలం నన్ను బాధిస్తున్నావు నీవు ఎంతకాలం నన్ను బాధిస్తావు ఈరోజు మనతో మాట్లాడుతున్నాను ఈ తరుణ టైంలో కూడా మనలో మంచి మాట ఏంటంటే నన్ను బాధపరచండి నన్ను అని నన్ను అప్పుడు చేసుకోండి నా యొక్క బాధ అప్పుడు చేసుకునేది దేవుడు చెప్పినట్టు ఇక్కడ చూస్తున్నాడు ఇక్కడ పనిచేస్తే ఏంటంటే రోమపత్రిక పదవచ్చు ఎరువు చూడండి రోమపత్రిక పదవచ్చు ఎరువు వచ్చిన చూడండి రోమ ఇప్పుడు ఇహో దేవుడు చేస్తున్నారు ఎన్నెల్లా అని చెప్పి సాధిస్తున్నారు ఏం చేస్తున్నారు నేను మీకోసం ఎదురు చూస్తున్నాను నా సమితికి రండి అని
ప్రయాసపడే భార్య మోసుకున్న సమస్య తమ్ములారా, నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగించును. ఎంత మంచి దేవుడు! మీరు అక్కడ కోప కోసరమే ఆయన యొక్క ప్రేమను గ్రహించకపోతున్నారు. ఇక్కడ భార్య మోసే సమస్య తిరుగుతారు, అంటే కోపం లేదు. ఈ యొక్క పాప భారం ఈ మోసి పోలేకపోతున్నారు. రండి, నా దగ్గరకు వచ్చి మీరు ఆ యొక్క భారం నుంచి ఉండి చేస్తారని ఇక్కడ మనల్ని భరించారు. రండి, ఆ కళకు రండి. మీ జాత ఉంటే మీకు ఏ జాతి రాకుండా తీసుకుంటారా? ఒక వచ్చిన నేను ఆ యొక్క జాతి నుంచి తొలగిస్తానండి. ఇక్కడ మొత్తం మాట్లాడేట్టుగా మనం చూస్తాము. ఇక్కడ ఆదివచ్చు కూడా చెప్పాలి ఏంటంటే, మర్మమైన వారికి నేను దూచి జ్ఞాపకం లేదు. పాఠాలు కూడా ఎవరి మీకు తిట్టి మన సమయం మనం కలవగానే పాతాళంలో ఉన్నట్టుగా ఉంది కదా. ఈ యొక్క అంధకారం చూపించి ఎవరు చూపిస్తారు? కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? పాతాళంలో ఉన్నా, మన పాతలో ఉన్నా, లేకపోతే జాతిలో ఉన్నా, నిరుసారంలో ఉన్నా కూడా మనం ఏం చేయాలి? దేవునికి ప్రతిష్టాస్తులు చెల్లించాలని ఇక్కడ చెప్తున్నారు. మరి ఆరు వచనంలో, నేను మూడు నుంచి వెళ్ళి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచి నా పేరుకు వేడ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అయ్యా, నాకు నేను క్షమించిన ఈ యొక్క కరుణ బాధ నుంచి కరుణ ఒక ఈ యొక్క భయంకరమైన వ్యాధి నుంచి తొలగించిన ఆయన అని చెప్పి ఆయన ఎలకట్ట అలా ఆయన ఎలకాదు చేసిన కన్నీరు విడిపించు కన్నీ ఆయన అంత కన్నీరు విడిపిస్తానంటే ఆ యొక్క పెరుగుతున్న స్థలం అంతా ఇక్కడ ఏంటి మొత్తం తెలిసి అంత కన్నీరు మూడుకొచ్చు సాంతి నాకు సాధించే అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏదో విచారం చేయటం నా కొమ్మలో దుఃఖలు పరుచుకొని నాకు బాధ కలిగించే వారికి అయితే అవి చెబుతున్నది యెహోవా నా రోజున దేవుని విడిగి ఉన్నాడు. పాపం చేయవారు కదా మీరందరూ నా ఎదురు నుండి కలుగుతారు. ఒకరోజు వస్తుంది మనం చేసే ప్రాధాన్యత మనకు ఒకరోజు వస్తే జవాబు వస్తారు. ఎందుకంటే ఆయన మాట అన్నారు కదా, అది కూడా మీకు వినిపడదు. మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక ప్రార్థన ఆలోచిస్తారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, యెహోవా నా రోజుల దేవుని వింటున్నాడు. నా యొక్క సౌండ్ ఆఫ్ ప్రేయర్ నా అనేది నాకు విన్నాడు, నాకు సాయం చేస్తాడు. మన యొక్క ప్రార్థన ఖచ్చితంగా ఆయన వింటారని ఇక్కడ చూపిస్తారు చెప్తున్నాడు. మరి యెహోవా నా విన్నపము ఆలకించున్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించున్నాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అతడుచున్నాడు, వారు అకస్మికముగా సిగ్గుపడి ఎంతకు మనుగురు. ఒకరోజు వస్తుంది మన శత్రువులతో మనం ఎంత ప్రార్థిస్తామో ఏదైతే చేస్తారో ఆ శత్రువుల నుంచి ఆ గంభీర ఆ శత్రులు ఏం చేస్తారో తీసేస్తారు. వాళ్ళందరినీ నాశం చేస్తారు. నాశం చేసి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ మన ప్రార్థన విని మనల్ని చేస్తారు. మళ్ళీ ఇక్కడికి ఇంటికి ఇక్కడ రెండు వచ్చినట్టయితే మళ్ళీ ఆయన్ని మనల్ని ఏం చేస్తారో తరలిస్తారు. ఇప్పుడు కొన్ని సమయంలో మనం ఏం చేయాలి? ఆయన బాధ పట్టకుండా మనం ఈ సమయంలో దేవ మనం సమర్పించడం ఏంటంటే, దేవ నా హృదయం సమర్పించుకున్నాయన, నన్ను క్షమించినైనా, నేను కృతజ్ఞత పాత్ర కలిగి ఉండలేదైనా అని మనం ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. అందరించినట్టు మనం వర్షిప్ చేసుకోవాలి. ఆరోగ్యండి స్తోత్రము 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 తండ్రి 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 తండ్రి
పరిశుద్ధ
Hallelujah.
పరిశుద్ధ ప్రేమగల తండ్రి నైనా నువ్వు మమ్మల్ని గుర్తిగా ప్రేమించానైనా అందుకే మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచో తండ్రి అయ్యా నాయన ఇలాంటివంటి ఎంతో భయంకరమైన సిచ్యువేషన్లో కూడా నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ రెక్కల కాపుదల్లో మమ్మల్ని కాస్తున్నా నీకు వందనాలు స్తోత్రములు నాయనా మంచి ఆరోగ్యం దయచేసా తండ్రి అందుని బట్టి నీకు వందనాలు నాయనా అయ్యా మాకు నీకు మధ్యలో ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని తీసివేసిన మమ్మల్ని నువ్వు మాకు దగ్గరగా మేము నీ దగ్గరగా వచ్చేలా నువ్వు సహాయం చేసుకోవాలి తండ్రి అందుని బట్టి నీకు వందనాలు నాయనా అయ్యా ఇప్పుడు మేము ఏదైతే ఆరాధన చేసి మేము ఆరాధన మొత్తం నీకు సమర్పిస్తాం తండ్రి నీకు ఆధారాలు చేసుకున్నాను ఈ చిన్న కాదు నీకు ఆధారాలు చేసుకున్నాను ఏ స్వామిలో వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. జీవితంలో మొన్న ఏప్రిల్ 8 గా ప్రిన్సిపల్ మావడానికి బాగాలేదు సడన్ గా ఆవిడ రావడం మానేశారు. రీజన్ నాకు చెప్పలేదు. ఏప్రిల్ 8 గా నేను నా కొన్ని గారిపే రమణ ఇద్దరు ఒకేసారి సిక్ అయ్యాం. టెన్త్ స్టాండర్డ్ బయాలజీ టీచ్ చేస్తుంటాను నేను. ప్రజెంట్ సిచ్యువేషన్ లో పిల్లలు రావట్లేదు, నేను కూడా వెళ్ళకపోతే కాదు. ప్రిన్సిపల్ మేడం కూడా బయాలజీయే, ఆవిడ రావట్లేదు, వాళ్ళకి నోట్ అవుతున్నాయని చెప్పి చాలా వీక్ గా ఉన్నాను నేను. 8 నా బట్ సాటర్డే 9 నేను వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను, అలాగే ఉన్నాను. ఇంకా నా వల్ల కాదు నేను ఇంటికి వచ్చాను. సేమ్ అదే సిచ్యువేషన్ లో మా రమ్మర్సర్ ఆయన కూడా అలాగే వెళ్ళిపోయాడు. నేను నాకు ఆ సిచ్యువేషన్ మీకు తెలుసు, అందరం కరోనా అయినా నేను భయపడ్డాను. ఆల్మోస్ట్ సింటమ్స్ అన్ని అలాగే అనిపించినాయి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చూసి మీకు వీక్నెస్ వాళ్ళందరూ చెప్పి ఇదే బ్లడ్ టెస్ట్ ఫీల్ టెస్ట్ అన్ని తెలిసి దస్ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల నాకు అలా వచ్చిందని తెలియదు. అయితే రమ్మగారికి ఆయనకి ఏదో మ్యారేజ్ అయినా కాబట్టి ఇవ్వలేదు. రీసెంట్ గా 3 డేస్ బ్యాక్ మేబీ ఇంత 19 పాపకింది. అయితే ఆయన 18 బాగా వీక్ అయితే ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడంట. పాపం ఆయన ఒకసారి ఏడు ఏమంటున్నాడో తెలియదు. ఇద్దరు ఒకేసారి సిక్ అయ్యో ఆయన ఏడు అయితే సడన్ గా చనిపోయాడు. మరి ఎందుకు చనిపోయాడు, ఆయన బాడీని కూడా ఇవ్వలేదు. మేబీ పాజిటివ్ వల్ల ఆయన ఇవ్వలేదు అన్నది నాకు తెలియదు. కానీ ఎంత దారుణం అంటే ఆయన ఫోటోలో పాపలు కూడా చూడలేదంట. వాళ్ళు బిలీవర్స్ కాదు, మాట పాట వర్క్ చేశారు ఆయన. అది మంచి వాళ్ళు, బట్ నాకు చాలా బాధ ఏంటంటే దేవుడు మనం ప్రశ్నించే వాళ్ళు కాదు. నన్ను తీసుకోలేదు దేవుడు. మీ మధ్య నేను సజీవంగా ఉన్నాను. సేమ్ సిచ్యువేషన్, నేను ఎంత బాధపడ్డానో అవును అదే బాధపడ్డాడు. నాతో పాటు చాలా మొత్తం ఒకేసారి అందరం సిక్ అయ్యాం. నేను కుటుంబం బతుకుతూ ఉన్నాను, నాతో పాటు సిక్ అయిన వాడి మటుకు బతుకులేడు. దేవుడు నాకు ఇంత చాలా తెలియదు. పాపం చదువుతుంది తల్లిపోతున్నా ఉంది. సో మీరు మీ ప్రేయర్స్ లో రమణ ఆయన పేరు, వాళ్ళ వైఫ్ పేరు, పాప పేరు కూడా నా ధైర్యం లేదు. వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి. వాళ్ళు నర్సిపట్నం, వాళ్ళకి దేవుడు తెలుసుకోవాలి వాళ్ళు. అలాగే వాళ్ళకి స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు సిచ్యువేషన్ మీకు తెలుసు, మనం వీక్ అయ్యేటప్పుడు మన చుట్టుపరిస్థితులు కూడా మనం ఇంకా వీక్ చేస్తూ ఉంటాయి. ఆ పాప తన లైఫ్ లో స్ట్రాంగ్ గా ఉండాలని మీరు ఎప్పుడు ఎవ్రీ టైం ప్రేయర్ చేయండి. అలాగే మీ ప్రేయర్స్ అన్నింటిలోనూ నా కోసం, మమ్మీ కోసం, డాడీ కోసం మీరు చాలా ప్రేయర్ చేశారు. అని బట్టి థ్యాంక్ యూ. మీ ప్రేయర్స్ వల్ల నేను ఇక్కడ సజీవ లెక్కలో ఉందని నేనైతే నమ్ముతున్నాను. దేవుడు తన రెక్కలు కాపుతాయో ఎలా కాపుస్తాడో అన్నది మనకు ఆ సిచ్యువేషన్లో తెలీదు. బట్ ఇప్పుడు నాకు తెలుస్తుంది, నాకు మొన్న కాకుండా ఎంత సివియర్ బాడీ పెయిన్స్ అంటే ఇంకా నుంచి నడవలేదు. ఇప్పుడు మమ్మీ కూడా అలాగే ఉన్నారు. మమ్మీ డాడీ డాడీ బాగున్నారు కానీ మమ్మీకి కాలేదు. అంత దారుణమైన సిచ్యువేషన్ లో ఎందు నాయనా చాలా గొప్ప వస్తుంది. ప్రయత్నిస్తున్నావు, నాకు తోడు ఉంది, నాకు బాధను తీసుకుని మీ ప్రార్థన చేశాను. అప్పుడు తెలియదు దేవుడు నాకు కాపాడుతున్నాడని. బట్ మొన్న నాకు మొన్న ఫ్రైడే అని చంటే ఆ వాళ్ళ మధ్యాహ్నం నుంచి నాకు ఖాళీ చేసిన ఆడపిల్లలు అమ్మా ఎందుకు నేను ఏం చేశాను, నాకు దేవుడు ఇంకా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు. నేను పాటిని ఎంతో ఎన్నో కాలం ఆయనకి దూరంగా వెళ్ళిపోతున్నాను కానీ నన్ను ఎంత బాగా ప్రేమిస్తున్నాడు. ఆయన వచ్చిన ఆ పాటలు రెక్కల కింద నా పాస్ అవ్వాలని నాకు తెలుస్తుంది. సో ఈ ప్రేయర్స్ లో నన్ను జ్ఞాపకం చేసుకొని నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే రమ్మ ఆ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయండి. ఆ చిన్న పాప
నోట్బుక్ రాసుకోండి, రాసుకుని ప్రేయర్ పాయింట్స్ ఎక్కించుకుని రెగ్యులర్గా చేస్తామన్నది. మన టైం సరిపోతే విజ్ఞాపన జ్ఞాపం చేయకపో ఆయన పార్షల్గా మాత్రం ఇంట్లో చేస్తూ ఉంటారు. మరి నేను అలా సాక్ష్యం చెప్పాను. శాంబ మంచిగా వైజాగ్ వచ్చేటప్పుడు చాలా మంచిగా ఉండేవారు. 1991లో ఆయన నన్ను హైదరాబాద్ వెళ్ళారు సార్. ఫస్ట్ టైం ఎక్కడ హైదరాబాద్ 1991లో పిఎల్ హాస్పిటల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్ టైంకి వెళ్ళాలను బస్ స్టాప్ ఉంటుందా ఈయన గిటార్ ఉంటుందా గిటార్ మనం విషయం అనుకుంటాం కదా పదించారు మా వైద్యాధికారు వైద్యరావు మా అమ్మాయి అని చెప్పి పంచుతారు. అలా పరిచయం అయిపోయింది. పరిచయం అయిన తర్వాత మాటల్లో మాటల్లో నేను ఎదుగుతున్న ఒక స్నేహితులు అనే పాట నేను రాసిన విషయం తెలిసి చాలా సంతోషపడ్డారు, సర్ప్రైజ్ అయిపోయాడు. సార్ చాలా ఇష్టం పాట ఎక్కడ పాడుతుంది పాడుతున్నారు నాకు కాపీరైట్స్ ఇస్తారా నేను మమ్మల్ని రికార్డ్ చేసుకుంటానన్నారు. అలాగే అలా నాకు మా ఫ్రెండ్స్ గురించి చాలా తెలిసింది. ఆయనతో పాటు ఆయన ఇద్దరు తమ్ముడు కూడా నాకు బాగా చూస్తాయి. మొన్న రీసెంట్గా ఆయన ఇద్దరు తమ్ముడు చెప్పారు కోవిడ్ సునీల్ అనుకున్నారని అంటున్నాను. నేను అందరికి తీసుకోలేదు ఆయన సార్ నేను ఆయన సార్ ఆయనకి ఎదురు తెలుగులో నాకు ఎదురు తెలుగు ఆయనకి సంఘం నాకు సంఘం నాకే చెప్పి సార్ చేశారు. చిన్నపిల్లల పరిచయంలో చాలా అద్భుతాలు సార్ చేశారు. అతను సురేష్ కుమార్ మా పని సురేష్ కుమార్ గారు చిన్న నుంచి చాలా చేశారు. అసలు ఎంత నాకు సపోర్టింగ్ అంటే వైద్యులు ఎప్పుడు నాకు తెలియదు మళ్ళీ పన్నెండు తీసుకోవాలి పన్నెండు తీసుకోవాలి ఆ సంఘం ప్రాప్తి చేస్తారు కదా నా సంఘం ప్రాప్తి ప్రాప్తి చేస్తారు ఆ సంఘం ప్రాప్తి ప్రార్థించలేదు నా సంఘం ప్రాప్తి ప్రార్థించారు. ఎవరు పరిస్థితి వాళ్ళు ఆయన కళలో అంతే అనిపించలేదు. ఈరోజు ఆయన కళలో ఉన్నది కనుక సినిమా చెప్పిన సాక్షి బట్టి ఆ రాముగారి ప్రార్థి కోసం ప్రాప్తం చేద్దాం, సునీల కోసం ప్రాప్తం చేద్దాం, నేను గారి కోసం ప్రకాశం కోసం ప్రాప్తం చేద్దాం. ఒకరి కోసం ఒకటి ప్రార్థన ఎక్కువ చేసుకోండి. ప్రార్థన చాలా పాము మనకు ఏం తెలుసు ఇంకోటి కలంపల ప్రార్థన అంటారు. హార్ట్ ప్రేయర్స్ జస్ట్ ఆలోచనలు అంటారు. ఎట్లయినా మా ఫ్యామిలీ పక్కన నడుగుతున్నానా అది ప్రార్థన. ప్రభుత్వం చెప్పుకున్నా కదా అది ప్రార్థన. చేతిలో కొంచెం చేతిలో మీకు కోలా ప్రసాద్ కొంత చెప్పారు కదా నా చిన్నటి ఫ్రెండ్, చెత్త లేని కోలా ఎంత ఉన్నాయా కవిత దాసు అంత మంచి ఫ్రెండ్. నేను రక్షించబడిన రోజు నాకు దూరమైపోయాడు 82 డిసెంబర్ 31 రాత్రి వాళ్ళు చేయలేదు. మీ హ్యాపీ చెప్పలేదు వాళ్ళతో వచ్చేదే మా ఇంటికి వచ్చే కొంచెం ఆడపిల్లలు వచ్చేసాం పడుకోనట్టు మా ఇంటికి వచ్చేవాడు. ప్రతి మూడు అసలు అంత మంచి ఫ్రెండ్ ఇది అక్కడ నేను కలిసి తిరిగేవాళ్ళు చాలా ఎక్కువగా అలాంటి మంచి ఫ్రెండ్ ఎప్పుడైతే నేను ప్రభుత్వం కూడా ఆరోగ్య షేక్ అండ్ ఎమ్మెల్యే విషయం చెప్పలేదు చాలా ఆంతి అయిపోయింది వాళ్ళ ఇంకంటే నేను కూడా ఎట్లా ఇంకా జరిగిపోతున్న సో చెప్తున్నాను ప్రభుత్వం అమ్ముకోవాలి అలా చెప్పేసి పాడుకోవాలి. అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను ప్రార్థన చేస్తూనే ఉన్నాను రక్షణ కోసం. కొన్నిసార్లు పరిగెత్తి మానేశాను కదా ఎందుకంటే రిజల్ట్ చేయాల్సిన ప్రభు నామాన్ని కావాలని చెప్పి మానేశాను. కానీ ఈ 38 ఇయర్స్ నేను ప్రార్థన చేస్తున్నాను రక్షించుకోవాలి రక్షించుకో. మొన్న రీసెంట్గా అంతకుముందు అన్నయ్య గారి అబ్బాయి అరుణ్ బాగా అప్పుడు చాలా అరుణ్కి హార్ట్ హోల్ ఉంది చెప్పి చెప్పినప్పుడే వాళ్ళు ఏంటంటే కరోనా రాకూడదు వస్తే చెప్పుకుంటారు వాడికి పాజిటివ్ వాటిని ప్రాప్తి చేశాడు ప్రాప్తి చేశాను ఆ ప్రసాద్ గ్యారెంటీ ఇస్తాను
అలాంటి ఏం కాదు పాసిబుల్ కాదు అంటే అంటే నేను చేశాను. అతను ముందు వచ్చేది హృదయం ఉన్నాడు. ఆ అబ్బాయి చదువుతాము కూడా అక్కడ అర్థముందే ఆ అబ్బాయి ఎక్కడైనా అంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ప్రసాద్ భారతి పాజిటివ్ వచ్చేసింది. అసలు సిద్ధార్థంలో ఏ హాస్పిటల్ పరిస్థితులు ఆక్సిజన్ డౌన్ అయిపోతుంది. తిరిగి తిరిగి మొత్తాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన వెంటనే నాకు వచ్చేసారు చాలా భార్య కావాలన్న పరిస్థితి అత్యంత ప్రార్థించారు. ఎన్నో సంవత్సరాలు చేసిన ప్రభుత్వ కనెక్షన్ కదా మీ పాత ఆర్థిస్తారు వచ్చిపోదు. ఆ భార్య బతకాలి చాలా ఏడుస్తూ అడిగాడు. ఇక్కడ ప్రసాద్ మీ భార్య ఏం కాదు క్షేమం కోసం నేను బాధ చేస్తాను. ఎన్నో ఊరుకోబెట్టాను. అక్కడ బస్సెస్ కి కొంతమంది వాళ్ళు చెప్తారు వాళ్ళు పాటిస్తుంటారు. నిన్న ఫోన్ చేసి మమ్మల్ని ఫోన్ చేశారు షాలెట్ నా బాగా క్షేమంగా ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చింది చాలా ఆరోగ్యంగా ఉంది అని ఎంతో హ్యాపీగా చెప్పారు. తర్వాత ఏంటంటే నేను ఎప్పుడైతే తను నన్ను పాప చేయని అడిగేది అప్పటి రోజు 1 మినిట్ వీడియో పంపిస్తాను బాబా సింగర్ బాబా చేయకుంటే చిన్న 1 మినిట్ సందేశం నాకు పంపిస్తారు. అది నేను ప్రసాద్తో ఫాలో చేస్తున్నాను అంటే ఫాలో చేయబోతాను. ఎందుకంటే తనే ముందు వచ్చేటప్పుడు ఇప్పుడు రిజర్వ్ చేయలేదు. అంతకుముందు నేను వాక్యం పంపిస్తే సడవు బ్లూటిక్స్ వచ్చేది కావు. కొంతమంది ప్రదేశంలో నాకు భోగి సంక్రాంతి దీపావళి పెట్టా ఉంటుంది సాయిబాబా పెట్టుకుంటుంది సరే ఇంకెందుకు అనవసరంగా పది రోజులు నేను డిలీట్ చేసుకోవాల్సింది పెట్టడం మొదటి నుంచి ఈ పాత్ర పెట్టాను. అప్పుడు చదువుతున్నాడు అమ్మాయి పెట్టాను కన్సెప్ట్ పెట్టాను. ఈరోజు తెల్లవారు 4 గంటలు లేచిన తర్వాత నేను పది రోజులు క్రియేట్ చేసి మరి పడుకుంటాను సరే కట్టింగ్ వచ్చాను. అప్పుడు ప్రసాద్ నుంచి మెసేజ్ ఏంటంటే చాలా ఇంకా రాలేదు ఈరోజు ఇంకా మీ ప్రేర్ రాలేదు. అప్పుడు గబగబా నేను అది ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఆడియో మెసేజ్ పెట్టి మళ్ళీ ప్రేయర్ చేశాను. నా ప్రేయర్ చేసి చాలా సంతోషపడ్డాను. అంటే మొదటి ఆ ఆశ ఆ కోరిక రావడం అతి సంతోషండి. ముగ్గురు కలిసి ప్రేయర్ చేశాను గోళ ప్రసాద్ రవి శ్రీని పొట్టి ప్రసాద్ కాదు నలుగురు నలుగురు ఒకరిప్పుడు తిరిగినట్టు ఎక్కడ నా ఎందుకు ఉత్సవాన్ని ఎంత మాత్రము చేస్తుంది. ఒక నెగిటివ్ ఇన్స్ట్రెస్ చెప్తాను. సాలే కుమారుడు దగ్గరికి వచ్చిన పురుగుకి సాలి కురుగుతుందా ఎంత మాత్రం పోవద్దు. ఆ మంచి సాగు అందంగా కలుపుది దాని మీద లైటింగ్ పడేటప్పుడు సాలి గుడి నుంచి డిఫరెంట్ రెయిన్బో కలర్స్ వస్తుంది తెలుసా అది అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఆ చిన్న చిన్న పురుగుకి ఆ కలర్స్ అట్రాక్ ఉంటాయి దాని వెళ్ళి వస్తాయి కాస్తాయి వచ్చిన సాలి గురించి ముందు దాని చుట్టూ ఇక దాని వల్ల ముందు ఎంత మాత్రం అవ్వాలి. అయితే నెగిటివ్ విషయం ఈ పాజిటివ్ చెప్పిన ప్రభా గారు నా ఎంతకు ఉత్సవాన్ని నేను ఎంత మాత్రం గురించాను ఎంత మాత్రం కోర్సు వేయాలి గురించాను. కాబట్టి ఇప్పుడు గోళ ప్రసాద్ వేసప్రం దగ్గరకు వచ్చాడు వేసప్రం ఎంత మాత్రం కోర్సు వేయడం గురించాను. అలాగే మనం మన ఫ్రెండ్స్ చిన్న కుమార్ అవసరం చెప్పడం చెప్తాం 30 సంవత్సరాలు నాకు ఒక ఆన్సర్ వచ్చింది. సాతన్ గారు 100 సంవత్సరాలే కనబెట్టుంటాడు. ఒక వ్యక్తిని కొలడానికి ఒక సంస్థ కొలడానికి ఒక జనాన్ని నాశనం చేయాలి. ఇస్రాయల్ జనాన్ని నాశనం చేయడానికి 8 వేల సంవత్సరాలు పెట్టి ప్రయత్నం చేస్తాడు. అది ఇప్పుడే ప్రయత్నం చేస్తాడు అరపులో అవధి కూడా. అలాగే మనతో కనిపెట్టాలి కనిపెట్టాలి ఓపిగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అసలు విడిచిపెట్టదు అండి. అబ్బాయి మారదు ఇక మా అనుభవం దయచేస్తుంది అలా అన్నారంటే దేవుడు బాధపడతారు. మీరు మారు అంటే మీరు విడిచిపెట్టేశారు అంటే మీరు పాపం చేసిన వేషం పాపం చేయకూడదు. ఏ వ్యక్తిని మీరు మారరు అనుకుంటారో దయచేసి ఆ వ్యక్తిని పాపం చేయమని కొంచెం మార్చాలి కదండి. మరి మీరే మారని అడ్డపెట్టేసి మీరు మార్చుకోగలరా. ఆశ కలిగి ప్రాణం ఆశ కలిగి ప్రాణాన్ని తీసుకొస్తారు. ఆశ కలిగి మరియు అనేది కనిపెట్టుకోవడం కదా ఆశని విడిచిపెట్టుకోవాలి. కనుక నా నలుగురు స్నేహితుల కోసం ప్రార్థన చేశాను. అందులో ఒకరు కన్నా అంటే నాకు ఎంత
ఖచ్చితంగా వస్తాను. మిగతా అందరూ కూడా వస్తారు, మీరు వచ్చారనుకోండి, మీరే మీరు అలా అందులో ప్రసాద మాట అందరూ వింటారు. చాలా చేయండి, చాలా పాటు చాలా మంచి చాలా మంచి ఒకసారి నేను నేను ప్రసాద్ కాపాడు ముందుకు వెళ్తున్నాం, అప్పుడు ఎందుకు ఇచ్చేస్తున్నాం. రోడ్డు మీద ఒక వెండి పట్టి ఇంత లావుగా ఉంది, పసిగా మా భాష దెబ్బగా ఉంది, ఇంత లావుగా ఉంది కావాలి. మా ప్రసాద్ నేను తీయలేదు, మా ప్రసాద్ చూశాడు వెండి పట్టి అన్నది కాలుతో కలుపుతున్నాడు, చేతి ముట్టట్లే కాలుతో కలుపుతున్నాడు. ఇంకొక భాస్కర్ కూడా ఎవరు తీస్తాడు తీసి జలు పెట్టేస్తున్నాడు. అంటే ప్రసాద్ ఏమన్నాడు నచ్చి అసలు సత్యమే నచ్చుతాడు, నచ్చుతాడు ఈ భాస్కర్ నాకు ఒక రూపాయలు అతను ప్రసాద్ ఒక రూపాయలు ఇచ్చాడు. ఏమన్నా రేటు బట్టి మా నాన్నగారు ఇచ్చాను, ఇస్తే ఈ పరిస్థితులకు ఏమంటే ఇచ్చాడు కొద్దిగా నాకు తెలుసు. అంటే చూడండి ఆ ఫలితం నేర్పించి ఎలా చెప్పమాట, పరుల సొమ్ము మాకు వద్దు. మా నాన్నగారు ఇష్టమైన మా నాకు నేర్పించలేదు, ఒకసారి రేషన్ డిపోర్ట్ పంపించారు కొనుక్కడం పనులు ఇచ్చాడు, ఆ పనులు రేషన్ ఇచ్చారు నాకు అర్థమైంది. అక్కడ జరగకుండా మా డాడీ బాబా బాబా చూశారు డాడీ అది అర్థమైంది తీసుకెళ్ళి అంటే నాకు ఏదో అవకాశం దాచేసుకోవచ్చు. హిందూ మామకృష్ణను వాళ్ళ పిల్లలకి ఏదో కొట్టు పైసా కూడా మనకు కొట్టు, అలాంటి మా మంచి జీవితం జీవించారు ప్రసాద్. జరిగిన తన కోసం నేను కాకపోతే లేకుండా ప్రాసించి సాధించండి. పది కేవలం సాక్ష్యాలు చెప్తారా చెప్తారా స్పెషల్ ప్రార్థన చేసి ప్రతి పాట ఆ మాటలో అర్థాలు చెప్తా. విఘ్నిరామయ్య మహారాజు నీవయ్యా మొదటి వాడవు కలపతి వాడవు యుగ యుగములలో ఉన్నవాడవు, మొదటి వాడవు కలపతి వాడవు యుగ యుగములలో ఉన్నవాడవు. మానక నాయడల కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు, మానక నాయడల కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు. మాట తప్పని నాడు మాకు నేను మారదు, నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చు మారదు, నీ మాటలు జీవపు ఓటలు, నీ కృపలే బలమైన కోటలు, నీ మాటలు జీవపు ఓటలు, నీ కృపలే బలమైన కోటలు. దివిలేలు స్తోత్రం కూడా ఎస్సయ్యా నీ జీరామయ్య మహారాజు నీవయ్యా మొదటి వాడము గణపతి వాడము యుగ యుగములలో ఉన్నవాడము. దాచకని సంకల్పము తెలియజేయుచున్నాము, వెలుమిన నీ జనుల ముందు నడుచుచున్నాము, దాచకని సంకల్పము తెలియజేయుచున్నాము, వెలుమిన నీ జనుల ముందు నడుచుచున్నాము. దాటి వెళ్ళని కరుణామూర్తివై మనము ఆలపించాము, దీర్ఘశాంతము గలవాడవై దీవించు వాడము. నీ దీవెన పరిమళ సువాసన నీ గణపే స్థిరమైన సంపద, నీ దీవెన పరిమళ సువాసన నీ గణపే స్థిరమైన సంపద. నీ దీవేను స్తోత్రం కూడా ఎస్సయ్యా నీ దీరామయ్య మహారాజు నీవయ్యా మొదటి
నువ్వు గాలి కాదు మార్చావా ఆపేస్తానని చెప్పారు. అంటే ద్రాక్షలు పత్తి తీగ ఫలించాలి, ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించడానికి అందులో పనికిరాని తీగ కట్ చేస్తున్నారు కదా. అలాగా ఫలించేవాళ్ళు ఇంకా ఫలించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మనం ఎంకరేజ్ చేద్దాం, కృష్ణ పాఠంలో వాళ్ళు చెప్తున్నారు. విశ్వాసం చేసాది. నేను ఎప్పుడు చేయాలి జాగ్రత్త జ్ఞాపకం పాటు కూడా
నా చాలా సార్లు జ్ఞాపకం ఇస్తానన్న ఒక్కటే జ్ఞాపకం నాకు మిగతా మూడు జ్ఞాపకం ఉండదు నాకు మళ్ళీ చేసుకోవాలి అంటే పిల్లలకి మెమరీ పవర్ ఉందని గ్రహిస్తే పాట నేర్పించాలి విజయలక్ష్మి మంచి పని చేస్తుంది చక్కగా పాట నేర్పించేస్తుంది వాళ్ళ మెమరీలో ఉంటుంది అది ఆటోమేటిక్గా బ్రెయిన్ పాడుతూ ఉంటుంది తెలుసండి మనం ఏదైతే బ్రెయిన్లోకి ఎక్కించామో అది ఆటోమేటిక్గా రిపీట్ చేస్తూ ఉంటుంది అది ఉపయోగం కంటపాటు చేయడం వల్ల కాబట్టి పిల్లలకు సాధ్యం కొరకు వాళ్ళు అన్నీ నేర్పిస్తుందండి వాళ్ళ కష్టాలు వాళ్ళ పాపలు చెప్పుకోలేదు కదా వాళ్ళు ఆ పాటలే వాళ్ళని ఆదరిస్తారు ఎందుకంటే ఇంకెవరైనా సాక్ష్యంగా ప్రజల స్వామి చేస్తారో మన ప్రేరేకో చేయమన్నా ప్రార్థన చేసుకొని మనం వాకిందానికి వెళ్దాం కొంచెం అన్నిగా వచ్చినట్టు అనుకుంటున్నాను కరోనా పరిస్థితి కొంచెం కఠినంగా ఉన్నాయి అసలు వర్షం క్లోజ్ చేసేదా అనుకున్నాను దాన్ని వర్షం క్లోజ్ చేయడం కంటే జాగ్రత్తతో వర్షం పాటించడం కదా మరీ క్లోజ్ చేస్తే మనం ఇప్పుడు జూన్లో కేవలం ఇద్దరు మాత్రమే జాయిన్ అవ్వలే వేరువాళ్ళ ఫ్యామిలీ తర్వాత మోదీ ప్రకాష్ ఫ్యామిలీ అందరూ జూమ్లో జాయిన్ అవ్వలేకపోవాలి అందరికి టెక్నాలజీస్ అందుబాటులో ఉండదు డేటా అందుబాటులో ఉంది వైఫై పవర్ అందుబాటులో ఉండదు సంఘంలో అందరూ జాయిన్ అవ్వలేకపోవాలి కాబట్టి నేను చర్చ్ ఓపెన్లో ఉంచాలి అనుకున్నాను జాగ్రత్త తీసుకుంటా మాస్క్ పెట్టుకుంటారు సోషల్ డిస్టెన్స్ పాటిస్తారు శానిటైజ్ చేసుకుంటారు జాగ్రత్త కోసం వెళ్తారు ఏమంటూ బాగాలేకపోతే ఇంట్లో ఉండొచ్చు అంటే తలనొప్పి జ్వరం ఉన్నప్పుడు వాసన తెలియకుండా సింప్టమ్స్ కరోనా సింప్టమ్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఉండాలి కానీ ఈ సమయం ప్రభుత్వంలో గడపడం ట్రై చేయండి అది అంత కానీ చర్చి వచ్చి క్లోజ్ చేయొద్దు అని నాకు చాలా బలం అనిపించింది ఎలాగో ప్రయత్నం చేద్దాం లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు డబుల్ అయిపోయాడు స్పీడ్ అయిపోయాడు లాస్ట్ ఇయర్ మన సొంతలో ఎవరు ఎక్కువ మంది కరోనా ఎఫెక్ట్ అయ్యట్లేదు ఈ సంవత్సరం నా సొంతలో ఎఫెక్ట్ అయ్యారు చనిపోయారు మా అమ్మయ్య మా వదిన అంటే నాకంటే ముందు మా అమ్మయ్య వాళ్ళ కొడుకు వాళ్ళు నందులు కరోనా ఎఫెక్ట్ అయ్యారు అది ఇంట్లో ఉన్నారు ఎవరిని రాలేదు వాళ్ళన్నీ ఆపర్ చేసుకుంటారు ఆపర్ చేసినప్పుడు వాళ్ళు ఇంట్లో పెట్టేసి నెంబర్ ఫోన్ ఒకే అంటారు అది ఇంట్లో పెట్టేసి ఈ అది ఇంటిపై కనుక తీసుకుంటారు అలా అంత కఠినంగా జరిగింది బాబు ఎంత భయంకరం ఏ సింటమ్స్ లేకుండా పాజిటివ్ వస్తే నడుకుంది అది పాజిటివ్ మాటే నడుకు సింటమ్స్ అన్నీ ఉంది నెగిటివ్ ఉంటే గొప్ప సంతోషం ఉంది సింటమ్స్ ఉన్నప్పుడు ఉన్నాయండి జల్లో ఉన్నాయండి కనుక్కో ఉన్నాయండి దాని రిపోర్ట్ మొత్తం వెళ్తుందని కూడా అది మన పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో మనం వర్షిప్ చేస్తాం దానికి ఎవరికి అది అటాక్ అవ్వకుండా నేను ప్రార్థన చేస్తాను చేయకూర్చాలి జాగ్రత్త రండి జాగ్రత్త కావచ్చు జాగ్రత్త తీసుకోండి ప్రార్థన చేద్దాం పరిశుభ్రమైన చూడాలి ఇప్పుడు మీ వాక్యం ధ్యానిస్తుంది నాకు కార్యక్రమాలు జరుగుతుంది ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి నీను స్తుతించే కారణము ఏమని చెప్పాలి ప్రభువా నీను స్తుతించే కారణము ఏమని చెప్పాలి ప్రభువా ప్రతి క్షణము ప్రతి దినము స్తుతించే ప్రతి క్షణము ప్రతిజీవము నేను స్తుతించే కారణము ఉన్నత తలములలో నీకు స్తోత్రము అగాధ చలములలో నీకు స్తోత్రము ఉన్నత తలములలో నీకు స్తోత్రము అగాధ చలములలో
Thank you.
దేవుడు ఎవరిని పిలిచాడు, ఎందుకు పిలిచాడు, పిలవబడిన వారి బాధ్యతలు ఏమిటి? ఓకే, జూమ్ లో కూడా చేస్తాం కాబట్టి ఆ ఫైల్ షేర్ చేస్తామని అనుకుంటున్నాం. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది రికార్డు వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి తర్వాత ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, కానీ దేవుడు పాపంలో ఉన్న వల్ల చూద్దాం, ప్రయత్నం చేస్తాను. ఓకే, దేవుని పిలుపులో మొత్తం మనం ఈరోజు మూడు విషయాలు ధ్యానం చేయబోతాం. ఎవరిని పిలిచాడు, ఎందుకు పిలిచాడు, పిలవబడిన వారి బాధ్యతలు ఏమిటి. ముందుగా ఎవరిని పిలిచాడు అనే దాంట్లో రెండు రిఫరెన్సెస్ ఇచ్చారు. ఒకటి విషయాలు 49 ఒకటి, రెండు 50 ఉంటాయి. ముందు విశాఖలో 49 నన్ను పిలిచాడు, కీర్తన 50 అందరినీ పిలిచాడు. ఓకే, ముందుగా విశాఖలో 49:1 చూద్దాం. దీపములారా నా మాట వినుడి, దూరమున్న జనములారా ఆలకించుడి, నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. అంటే ఆ అవకాశం చూడాలి. పిలవబడిన వ్యక్తికి ఒక అవకాశం ఉంటాడు. ఏమిటి అవకాశం అంటే, సర్వ సృష్టికర్తైన దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన పేరు యెహోవా, అంటే ఉన్నాను అనవాడు. యెహోవా భూతకాలంలో ఉన్నాను, వర్తమాన కాలంలో ఉన్నాను, భవిష్యత్ కాలంలో ఉన్నాను. దాన్ని నేను 5 మాటలు చెప్తున్నాను. అనాదిలో ఉన్నాడు, ఆదిలో ఉన్నాడు, ఇప్పుడున్నాడు, అంతం ఉన్నాడు, అనంతం ఉన్నాడు. ఆది ముందు అనాది అంటే ఇంకా ముందు, అంతం తర్వాత అనంతం. 5 మాటలు చెప్తాను. ఈ 5 కాలంలో ఉన్నవాడును యెహోవా, యహోవే హీబ్రూలో యోత్ హే వావ్ హే. అప్పుడు యోత్ వావ్ హే అనే మూడు అక్షరాలు మూడు కాలాలకు సంబంధించి టెన్సెస్, భూత భవిష్యత్ వర్తమానాలు. అంటే యోత్ తీసేసి వావ్ పెట్టిన టెన్స్ మార్పుతుంది, వావ్ తీసేసి హే పెడితే టెన్స్ మార్పుతుంది. ఆ మూడు అక్షరాలు టెన్స్ సంబంధించి అది ఆయన పేరు పెడుతున్నారు, యహోవా యెహోవా. యాక్చువల్గా వారి ఆ యోత్ వావ్ హే అంటే ఎలా పంపో తెలియదు. అచ్చం రాయలేదు, హిందూ భాష అచ్చం లేదు భాష. తాతగారు ఏ అచ్చంలో ఉంటే మా కొడుకు 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 లేకపోతే మహిళ లేకపోతారు. ఇప్పుడు ఎస్హెచ్ఓ షిఫ్ట్
అలాగే హిందువులు చాలా పదాలు అసలు అర్థం లేదు. దేవుడికి దీవుడి ఒకటి అంటే ఆ దావు కలగలా దేవి కలిపలా దావి కలపలా తాతలా చెట్లతో కొలుతా తప్ప మీరు ఉండేది. కానీ కొంతకాలం తర్వాత అచ్చులు పెట్టారు, చిత్రలాగా పెట్టారు. అంటే తాతలా కలిపింది ఒక తాతలా ఎలా పెట్టారు, ఎలా పడుతుందో అది అచ్చులు పెట్టారు చిత్రలు. దాని ప్రకారం ఇప్పుడు కొంత లాంగ్వేజ్ డెవలప్ అయింది. అయితే వైహెచ్ డబ్ల్యూహెచ్ పెట్టే ఏమో నా నామం వ్యర్థముగా ఉచ్చరించుకుంటున్నాను కదా, ఏమో తప్పకుండా చచ్చిపోతున్నాం బయటసి. అప్పుడు యాహుడే అసలు కలగదు కూడా. యాహుడే అడునా అని కలగవాలి. అడునా అంటే నా యజమానుడా కదా, ఆ రో నాయ్ ఆ అచ్చు యాహుడే పెట్టారు. ఏ హో వా అన్నట్టు కదా, అడునాయ్ అచ్చులు యాహుడే పెట్టారు. ఈ హో వాయి నాకు యాక్చువల్గా ఇవ్వబా అని పలుకుతా లేదు మనకు తెలియదు. అసలు పలకే మన పలుకు అసలు ఇంగ్లీష్ పేరు ఎక్కడి కొన్ని ఇంగ్లీష్ పేరు ఇవ్వబా ఉండదు. తెల్లవా అసలు పెద్ద అసలు క్యాక్టర్స్ ఉంది తెల్లవా. దాన్ని మన తెలుగు పేరు ఇవ్వబా అని శాస్త్ర కొన్ని ప్రాక్టీస్ ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ ఇవ్వబా నన్ను పిలిచాను అంటే ఆయనకి నాకు కనెక్షన్ ఉంది. చూడండి అవగాహన చూడండి అది ఉండకుండా ఇన్ని కోట్లు ఉన్నారండి. అందులో 2% అయినా క్రైస్తవులు. నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవులాగా చేయగలరు ఇంత తక్కువ. ఎస్, మనకు మాత్రమే ఆ అవగాహన ఉంది. యెహోవాను పిలిచాడు కాబట్టి చర్చ ఆయన పిలవకపోతే వచ్చేది వాడు కాదు. పేరు పెట్టి పిలిచాడు ఎక్కడి నుంచి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నేను ఇలాగా తండ్రి గర్భం నుంచి బయటకు వచ్చానో లేదు. యా అమ్మాయిని అన్నారు నువ్వు నా వ్యక్తి. అయితే చిన్నప్పుడు మాకు తెలియదు ఆయన పిలుపు మనకు అర్థం కాదు. కొంతకాలానికి నేను దేవుని వ్యక్తిని ఈ దేవుడికి వెళ్ళాల్సిందే. ఈ దేవుడికి నా కనెక్షన్ ఉంది. నా జీవితంలో చాలా విషయాలు ఈయనే చేస్తారు, ఈయనే చేయగలరు, ఎవరు చేయలేరు. ఈ సైన్స్ చేయలేదు, ఈ ప్రపంచంలో ఏది చేయలేదు, ఎవరు చేయలేరు. కేవలం యేసు క్రీస్తు యెహోవా దేవుడు మాత్రమే చేస్తారు. కాబట్టి దీంతో కనెక్ట్ అయి ఉండాలి అని అనిపించింది. అనిపించింది బైబిల్ పట్టుకోవడం వల్ల బైబిల్ చదవడం మొదలు పెట్టారు, బైబిల్ అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు, ఆయన సన్నిధికి రావడం మొదలు పెట్టారు, ఎక్కడ ఏమిటి దొరికిన కూర్చోవడం మొదలు పెట్టారు, ప్రార్థన చేయడం మొదలు పెట్టారు, పాట పాడడం మొదలు పెట్టారు, సాక్షి చెట్లు మొదలు పెట్టారు. ఇవన్నీ మీ అవగాహన లేకుండా అయితే జరగదు. మీ సొంత ఇష్టపూర్వకంగా చేస్తాను. ఇప్పుడు ఎవరికి బలపడుతుంది, ఎవరికైనా బలపరిచింది. ఏ పాఠం ఎంత బాగోదు, కొంతమంది కాన్సెప్ట్ నుంచి ఉంటూ బాగాలేక ప్రొఫెసర్గా కూర్చుంటే దేవుడు బాగు చేస్తాను కాన్సెప్ట్ పాశ్చాత్య కాన్సెప్ట్ అంటారు. ఒంట్లో బాగలేకపోతే అక్కడ కూర్చుని ఇబ్బంది పడడం బట్టి ఇంట్లో రెస్ట్ తీసుకోవడం లేకపోతే అక్కడ ఇంకోటి తిరిగి ఇబ్బంది పడితే అందరికి బాగుందని చెప్పి రెస్ట్ తీసుకుంటారు. ఎవరు కాన్సెప్ట్ కాదు ఈ కాన్సెప్ట్ ఏంటి, నువ్వు ప్రొఫెసర్లు చెల్లెం సార్ ప్రొఫెసర్లు కూర్చోవాలి కరోనా అయినా సరే ఆ జాగ్రత్తలు తీసుకుని వెళ్తాను. కొంతమంది కాన్సెప్ట్ ఎందుకులే ఈ కరోనా టైంలో. ఓకే, దేవుడికి నీకు కనెక్షన్ బట్టి దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు, నువ్వు దేవుడు అర్థం చేసుకుంటాడు. దాని అవగాహన ఉండాలి. దేవుడు దాన్ని పిలిచే దేవుడు నేను, నేను దేవుడు నీకేమీ లేదు. కనుక యెహోవా నన్ను పిలిచాడు అనే అవగాహన మీకు స్పష్టంగా వచ్చేస్తే ఇక్కడ తప్పిపోతుంది. ఇక్కడ నీకు తిరుగులేకపోతే నీ జీవితంలో అన్ని ఆచిస్తుంటాడు పర్ఫెక్ట్గా. నీ ఆధ్యాత్మిక జీవితం చూసుకుంటాడు, నీ ఆరోగ్య సంగతి చూసుకుంటాడు, నీ ఆర్థిక సంగతి చూసుకుంటాడు, నీ మానసిక విషయాలు చూసుకుంటాడు, నీ ఉద్యోగం
అన్ని చూస్తుంటాడు, కనెక్షన్ ఉంటాడు. ఎంత కనెక్షన్? దేవుడు నన్ను పిలిచాడు. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ద్వీపములారా ఆ పిచ్చి విషయాన్ని ఏం చేస్తాడంటే, భక్తుడు ద్వీపములారా నా మాట వినిది, దూరమునున్న జనములారా ఆలకించింది. అవును, దేవుడు నన్ను పిలిస్తే నేను సంతోషంగా ఉంటాను. ఈ విషయం అందరికంటే ప్రకటించాలి, అందరికంటే ప్రకటించాలి. ఒక చెట్ట సామెత ఉంది, నెగిటివ్ సామెత. అది మాంసం తిన్నామని దుమ్ములు మళ్ళీ వేసుకుంటావా అనేసి ఎందుకు వేసుకుంటుంది? అదే లాకెట్ లాగా చేసి వేసుకుంటారు, దుమ్ములు కూడా వేసుకుంటారు. దాని కాదు, దాని బ్యాడ్ ఎగ్జాంపుల్. మాంసం తిన్నామని దుమ్ములు మళ్ళీ ఆరాధిస్తున్నారు, ఇట్స్ నాట్ గుడ్ ఎగ్జాంపుల్. అది సరైన నేను ఏ సూప్రభుని అనుకున్నాను, ఆయన నన్ను పిలిచాను, ఎక్కువ సరదాగా ఉంది, సంతోషం ఉంది. నేను ఒక్కడే ఏం చేశాను, అందరికీ చెప్పాలి. ఇక చూడండి, దూరంలో ఉన్న జనములారా అంటే నా దగ్గర వాళ్ళందరికీ చెప్పాను, నా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను. సాక్షి నా ప్రభుత్వం ప్రశాంతంగా నమ్ముకుంటానని నా కొలీగ్స్ అందరికీ చెప్పాను, నేను ఏ సూప్రభుని అనుకున్నాను, హ్యాపీగా ఉంది. నేను అనుకుంటారా? నా వీడియోలో నేను చెప్పాను, నా ఊరిలో నేను చెప్పాను. అందరికి చెప్పుకుంటూ చెప్పుకుంటే ఆఖరికి దూరమునున్న జనములు, ద్వీపములు అంటే ఐలాండ్స్ అన్నమాట. ఐలాండ్స్ లో ఉంది వాళ్ళే, సముద్ర మధ్యలో ఉంటాయి కదండి ఐలాండ్స్ కూడా చెప్తారు. వినండి, ఎందుకంటే మిమ్మల్ని కూడా పిలిచేస్తాడు ఆయన. అది అర్థం, నన్ను పిలిచాడు ఆయన, పక్షపాతం లేనివాడు ఆయన, మిమ్మల్ని కూడా పిలిచింది. అదే రెండవ వాక్యం వచ్చింది, కేరళ కీర్తన ఒకటో వచ్చింది, అందరినీ పిలిచాడు. దేవాలయం యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను బ్రహ్మని పిలిచి ఆయన పిలుస్తున్నాడు. దేవాది దేవుడు ఈ లోకంలో అనేక మంది దేవతలు పిలబడ్డారు, అయితే అందరికీ దేవుడు చేస్తుంది కదా. ఆయన దేవాదికి అది దేవుడు, అది అధినాయకత కదా, అంటే అందరికీ పైన వాళ్ళు దేవాది దేవుడు. ఆయన ఎవరుగా ఆజ్ఞిస్తున్నాడు, ఏమి తూర్పు దిక్కు మొదలుకునే పడమటి దిక్కు వరకు భూనివాసులను ఆయన రమ్మని పిలుస్తున్నాడు. భూనివాసులారా రండి, అందరూ నాకు రండి. ఆజ్ఞ ప్రతి వాళ్ళ కదండి, సలహా కాదు. మీరు వస్తే బాగుంటుంది, సలహా కాదు, అది ఆజ్ఞ రండి. ఇంకో ఆజ్ఞ ఉంది సార్, మరులారా తిరిగి, అది వేరే ఆజ్ఞ. ఇక్కడ రండి, భూమి మీద చర్చ పెట్టండి, వాక్యం పెట్టుకురండి, నా సహవాసం పెట్టుకురండి, నా సన్నిధికి రండి, అందరూ రావాలి. చర్చ అంటే కేవలం క్రైస్తవుడే కాదు, క్రీస్తుంది కేవలం క్రైస్తవ దేవుడే కాదు, అందరికీ దేవుడు. యెహోవా అందరికీ ఒకదాని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు రండి. కాబట్టి తూర్పు దిక్కు మొదలుకొని పరమటి దిక్కు వరకు భూనివాసం ఆయన పిలుస్తున్నారు. బైబుల్ ఎంత పర్ఫెక్ట్ గా రాయబడి ఉంది ఇప్పుడు వచ్చి చెప్పాలి. ఎందుకు కూడా మొత్తం మారుతుంది కదా, ఉత్తర దక్షిణ తూర్పు. అది ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు వరకు ఏంటంటే, ఉత్తర దిక్కు అనేది ఒక పోల్, దక్షిణ దిక్కు అనేది ఒక పోల్ ధ్రువం కదా, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం. కాబట్టి ఎప్పుడైనా ఉత్తర ధ్రువం ఉండేది ఎవరు లేరు, మనుషులు మొత్తం ఐస్ గడ్డ. దక్షిణ ధ్రువం ఎవరు లేరు, ఆర్కిటిక్ అంటే అంటారని అక్కడ ఎవరు లేరు, కాబట్టి అక్కడ క్షణం లేరు. బయటంతా వచ్చింది తూర్పు దిక్కు అంటే తూర్పు దిక్కు ఎక్కడ చక్రం ఉంది, ఉత్తర దిక్కు పడమంది దక్షిణ దిక్కు, ఉత్తరం దక్షిణ చక్రం ఉండాలి. తూర్పు ఎక్కడ చక్రం భూమి మీద దూర్పు ఏది లేదు, మనం నిలబడితే చక్రం ఇక్కడ నుంచి ఇటువైపు తూర్పు, ఇటువైపు పడమని చక్రం ఉండాలి. పర్టికులర్ గా ఒక ప్లేస్ ని తూర్పు పడమని చక్రం, అందుకే
తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు అంటే అరౌండ్ ద గ్లోబ్ నువ్వు గ్లోబ్ చూసారు కదా, ఇలా ఉంటారు మనిషి, అక్కడ మధ్యలో ఉంటారు కదా వాళ్ళ పేపర్లా ఉంటారు. కాబట్టి బైబిల్ ఎంత పంచండి, ఎంత పర్ఫెక్ట్ సైన్స్ విషయం, బైబుల్ చెప్పిన మాటల్లో ఏది కొట్టివేదో తెలియదు, అది ఎప్పుడో రాయబడింది. కొన్ని 100 సంవత్సరాలు రాయబడిన వాక్యాలు పర్ఫెక్ట్ రాశారు, దిక్కు పేరు కూడా తప్పు ఉండదు. ఇక వచ్చేసిన బైబిల్ జాగ్రత్త పర్ఫెక్ట్ ఉండదు. ఎరుషలేము నుండి ఎరుకోకు దిగి వెళ్ళచ్చు అక్కడ, అంటే ఎరుషలేము అప్పుడు ఫ్లాట్ ప్లేస్ ఉంది, ఎరుకోని లో ప్లేస్ ఉంది. జాగ్రత్త కూడా పర్ఫెక్ట్ ఉంది బైబిల్ వారు, పర్ఫెక్ట్ కొలతలు వ్యవహారానికి కుడి వైపున వ్యవహారం ఎడమ వైపున ఎగువ దిగువ మీరు దైవం ఆశ్చర్యం ఇంత పర్ఫెక్ట్ కదా సార్. ఇప్పుడంటే మనకి ఆ శాటిలైట్స్ వల్ల అన్ని తెలుసుకోవాలి, గూగుల్ మ్యాప్ అప్పుడు శాటిలైట్స్ వెళ్తున్నా మనిషి తను నిలబడి చూడాలి, ఆకాశాన్ని తెలిసి చూసే అవకాశం లేదు. వాళ్ళకి ఎలా చేయాలంటే పక్షితాత్మ రాయించాడు బైబుల్ పక్కన మాట, అసలు మాట్లాడుతున్నా సంతోషం తూర్పు దిక్కు మొదలకని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుస్తున్నాడు. మధ్య దినకరం గారు ఈ పాట కదా, రమ్మడు పాట కదండి, ఆ సంస్థ పేరు జీసస్ కాల్స్ అంటే ఈ వాక్యాన్ని ఆధారం చేస్తే తిట్టున్నాను కదా. ఈ వాక్యంలో ఏ మాట్లాడుతాడు, ఈ వాక్యం చెప్పి చూపించుకొని పరిచయకి ఈ పేరు పెట్ట జీసస్ కాల్స్ పేరు తెలుస్తున్నాడు ఎవరి ప్రపంచం. అయితే నిన్ను పిలుస్తున్నాడనే అవగాహన నీకు ఉంటేనే ప్రపంచం భూ నివాసులారా ద్వీపములారా దూరంలో జనములారా భూ నివాసులారా ఈ దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, కమాన్ మిమ్మల్ని పిలుస్తున్నాడు అని నేను చెప్పి ఒకసారి ఏంటంటే యేసుప్రభు ఒక ఊళ్ళో చేర్చుకుని వెళ్తున్నారు, అది కూడా వెళ్ళిపోతున్నారు. పావు పక్కన ఒక దక్షిణ ఉన్నాడు, 3 మంది జనాలు సౌండ్ 1000 మంది జనాలు వస్తే అదు పెడతారండి, అందుకే బుక్ చేసిన మార్క్ చేయరు సైనికులు, రోడ్డు మీద మార్క్ చేస్తారు. బ్రిడ్జ్ మీద వచ్చేసరికి కాలు వచ్చేదాము, ఎందుకంటే 1000 మంది మార్క్ చేస్తే 1000 దెబ్బలు పడుతుంది కదా, బ్రిడ్జ్ కూలిపోతుంది అంటే వైబ్రేషన్ అంత వైబ్రేషన్ పడుతుందే సైనికులు మిలిటరీ ఫోర్స్ బ్రిడ్జెస్ మీద ఎక్కువ మార్క్ చేయాలి. ఇప్పుడు వేసుకుంటే 100 మంది పడుతున్నారు, అందరూ వెళ్తుంటే ఈ బుద్ధి వ్యక్తికి భూమి అడుగుతుంది, మా బోయ్ ఎంతమంది నా ముందు నడుస్తూ ఉండకపోతే నా కాళ్ళ కింద భూమి పడుతుంది ఏంటి ఆశ్చర్యం, ఎవరి కోసం ఇంత ఎత్తున్నారు అని చాలా ఎగ్జైట్ అవుతారు. మళ్ళీ ఇంతమంది నడుస్తుంటారు అది మట్టి రోడ్లు సిమెంట్ కాకుండా మట్టి లేదు, ఆ మట్టి వాసన వస్తుంది అనమాట. ఎంతమంది ఎక్కుంటే ఆవులు వచ్చా ఏడు వచ్చా అదంతా దూరం వేడుకుంటుంది, ఆ మట్టి వాసన కూడా చూస్తారు ఎంతమంది నడిస్తే అంత మట్టి వేగింది అంత మట్టి వాసన వస్తుంది అనుకుంటారు. హద్దు పెరిగిపోతుంది ఇక ఆగలేకే ఇలా చేయించాలి, బాబు బాబు ఎవరయ్యా ఏంటి సంగతి అసలు ఏమిటి ఏమిటి బాబు ఎవరంటున్నారు ఎగ్జాక్ట్ అంటే నజరేది యేసుక్రీస్తు దావీదు కుమారుడు యేసుక్రీస్తు అంటే ఆయన మాత్రం ఆ మాట మనసు ఉంది యేసుక్రీస్తు నవరేది యేసుక్రీస్తు అంటున్నాడు నజర ఎక్కడ వేసుకున్నాడు నజరేది వేసుకున్నట్టు ఒక దావీదు కుమారుడు ఒక యేసుక్రీస్తు దగ్గర అంత క్షణం లెక్క వేసేస్తున్నాను లెక్క వేసుకుని దావీదు కుమారా నన్ను కరణించు కరణించు క్యాంగన్ అని చెప్పాడు. అప్పుడు వెంటనే ప్రజలు ఉందా ఉందా మీ మాటకి ఆగిపోతారా ఉందా దశేస్తాను దాన్ని యేసు క్రీస్తు అక్కడ నిలబడదు నిలిచి వాళ్ళని పిలువుడే అన్నారు. అప్పుడు అందరి ఇంత పిలుస్తున్నాడు హీస్ కాలింగ్ యు
ఎంత సంతోషం అక్కడికి దశరేశారు ఇంత పెద్ద రాజ్యంలో మీ మాట చేసి అయిపోయింది. ఆ దశరేశరే ఆయన నిన్ను పిలుస్తున్నారు. వాస్తవం చెప్తున్నారు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఎవరు ఉన్నారో మనం వాళ్ళకి చెప్పాలి ఆయన నిన్ను ఆ ఒక్క మాటలో ఏమిటి వాళ్ళు పొందండి ఏం కాదు నాకు చూపు కావాలండి పొందమన్నాడు వాడు చూపు పొంది పొందుబెట్టే లేదండి మనం ఒక్క మాట చెప్పాలండి భూమి వాస్తారా యెహోవా మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు చెప్పండి అంతే ఇంకేం చేయద్దు. ఒక్కసారి వాళ్ళ చెవిలో ఒక వార్త పడండి దయచేసి మీ కంటి ముందు ఉండే వారికి సువార్త చెప్పిన మానకండి ఏదో ఒక మాట అసలు మీరు ప్రభు అనుకున్న విషయం వాళ్ళు తెలిస్తే చాలు ఆటో డ్రైవరైనా మాట డ్రైవరైనా ఫోన్ మీద అనేవాడైనా ఒక మాట చెప్పండి ఆయన నేను ఎందుకంటే బైబుల్ అనేది ఒకటి ఉందని అది తెలుగు భాషలో ఉందని అందులో కీర్తనలో ఉందని అందులో 51 లోకంలో ఇలా ఉందని నాకు తెలుసా అది తెలియదు ఎవరికి తెలుసు మీకు నాకు తెలుసు మనకు తెలుసు మనకు తెలిసిన వాళ్ళు చెప్పాలి చూడండి యేసు ప్రభువు కొన్ని కొన్ని గొమ్మలు లేకుంటున్నారండి ఆ చివరి ఎక్కడో జరుగుతాడు యేసు ప్రభు బాబు ఎలా అన్నారు తన దగ్గరికి వచ్చేటప్పటికి వాణ్ణి పిలువడు. ఇప్పుడు యేసు ప్రభు మాట అక్కడ వరకు వెళ్ళాలంటే వీళ్ళకి ఇక్కడి నుంచి ఉండే వాళ్ళు ఎవరు చేయాలి వెంటనే ఈ క్రోడు వెళ్ళలే ప్రభువాన్ని పిలుస్తాడు వీడు ప్రభు అక్కడ పిలుస్తాడు ప్రభు అక్కడ పిలుస్తాడు ప్రభు అలా వెళ్ళిందండి సమాచారం ఆ చివరి పిలుస్తారా ప్రభు ప్రభు నేను పిలుస్తారట వాళ్ళు చేయదన్నమాట ఒకరికొకరు ఒకరికి చెప్పుకోవడం ద్వారా ఆ పిలు పెట్టాలి. నువ్వు డైరెక్ట్ వెళ్ళకపోవచ్చు స్వామికి నేను పంపించవచ్చు కదా ఎవరైనా అంటే నేను సపోర్ట్ చేయించుకున్నా నీకే 15 రూపాయలు ఉంది ఆ 15 రూపాయలు ఖర్చు నువ్వు వెళ్ళావు కానీ ఇంకో వెళ్ళేటప్పుడు 15 రూపాయలు ఎక్కువచ్చున్నా అనమాట గో ఆన్ స్టాండ్ ఎఫెక్టింగ్ యువర్ సవర్న్ ఫ్రెండ్స్ మిషనరీ ప్లే బ్యాలెన్స్ మంచి మిషన్ సంస్థ వాళ్ళు సవర్న్ అంటే గో ఆన్ స్టాండ్ వెళ్ళు నువ్వు వెళ్ళావా పంపించు ఎవరిని పంపించు పంపించుకుంటే సపోర్ట్ చేయి. ఇప్పుడు చర్చికి మనం కాన్ వేస్తాం దానికి ఎన్ని పర్పస్ ఉండేది మనం దశమ భాగం మన చర్చ కొద్ది మంది మాకు 100% పర్ఫెక్ట్ ఇస్తారు పర్ఫెక్ట్గా ఆనా పాసంతో పాటు నా పేటీఎంలో వేస్తుంటాను తెలుసా నా అకౌంట్లో వేస్తుంటాను 100% నాకు చాలా ఆశ్చర్యం ఉంది నేను ఎప్పుడు గట్టికి చెప్పను కదా ఏంటి దశమాగం 10 రూపాయలు అని గట్టిగా చెప్పను కదా ఏంటి ఖచ్చితంగా ఎలా అంటూ ఫాలో అవుతున్నారు బహుశా వాళ్ళు తల్లిలు నేర్పించవచ్చు చచ్చు చెప్పకుండా తల్లిలు కూడా నేర్పించేస్తారు బహుశా వాళ్ళ తాత మొత్తాన్ని నేర్పించవచ్చు బహుశా ఇంతకు ముందు చచ్చిపోయేటప్పుడు నాకు అలవాటు ఇవ్వచ్చు వాళ్ళు బహుశా అలా ఇవ్వడం వల్ల గొప్ప ఆశీర్వాదం కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తారేమో అనుకుంటాను. అయితే మీరు ఇచ్చిన దశకు భాగం ప్రత్యేకత్వన మొక్కుబడి కానుగా పదము ఫలము అంటే ఫస్ట్ స్టాండ్ మన తెలుగులో చాలా మంది జీతం ఉద్యోగం వచ్చాయని ఫస్ట్ స్టాండ్ ఇచ్చేస్తారు ఇవన్నీ ఇచ్చేది పర్పస్ ఏంటండి దైవ సేవకుడు ఆరోగ్యంగా ఉండి పోషించబడి తన కుటుంబాన్ని పోషించుకుంటూ సేవ చేయాలి ముందు సంఘాలు సేవ చేయాలి మీ అవసరం తెచ్చారు ప్రతి ఆదివారం వర్షిప్ నడిపించాలి ఈ వర్షిప్ నడిపించాలని నేను ఆరోగ్యం కూడా ఈ వారం చెప్పలేదు కదా ఆరోగ్యం
ना तिवे ना बाधपे ना इंटरवाले पड़ता हास्पिटल मैं अंदर कनेक्शन मैं अंदर कैसी मेरी कारण द्वारा मैं पोषित पड़ता ओके कोई वस्तु पड़ता శానిటైజర్స్ మాస్క్ అవసరం పండి ఎక్కించుకుంటాం మీరు చూడాలి ఈరోజు అంతా కష్టపడి అంతా శానిటైజ్ చేశారు అవన్నీ తయారు చేసి మీరు ఇచ్చిన కారణంలో మాకు ఏ రిసోర్సెస్ లేవు ఇప్పుడు యూటెక్ ఆగిపోయింది చెప్పండి యాక్సెస్ కాలేదు మాకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చే ఎవరు యాక్సెస్ చేయడం తెలియదు దత్తం ఏం లేదు ఏప్రిల్లో మాకు అమౌంట్ కావాలి తర్వాత 80,000 కావాలి 80,000 సాలరీ 80,000 లోన్ చేశారు ఆ లోన్ తీర్చారు రాలేదు మరి ఎలా పోషించుకుంటాం మీరు కాదు మీరు కష్టం పడ్డారు మీరు వాడుతుంది తయారా చేస్తున్నారు నా సాపం కాలేదు కావాల్సింది పరం నా ఆరోగ్యం నేను అసలు వెళ్ళలేను నేను చేయాలి మాకు వెళ్ళాను టైం వేస్ట్ చేశాను మళ్ళీ మండే వెళ్ళాలి ఇవన్నీ ఎక్కడ చేస్తుంది మీరు ఇచ్చిన కాదు మీరు ఇచ్చిన దర్శనం అన్నాను అయితే ఇందులో ఒక పర్పస్ అంటే సువార్త ప్రకటిస్తాం ఏ సువార్త యెహోవా మిమ్మల్ని పిలుస్తున్నాడు భూనివాసాలా అని పిలుస్తున్నాడు అది ప్రకటించడానికి మీరు ఇచ్చిన కానుకలు ప్రత్యేక పదము ప్రథమ పదము పురుషపాఠం ఇవన్నీ కృతజ్ఞత కాక ఇవన్నీ సువార్త ప్రకటించాలని ఉపయోగిస్తాం అంటే అర్థం చేసింది మీరు సువార్త ప్రకటించినట్టే లేక మీరు దశమ భాగం ప్రభు సన్నిధికి ఇస్తుంటే మీరు సువార్త ప్రకటిస్తున్నారు అలాగే మీరు దాని సువార్త ప్రకటించి బాగానే కాదు సువార్త ప్రకటించే అవకాశం ఉంటే ప్రకటిస్తారు ప్రకటించడానికి సువార్త ప్రకటించేవాళ్ళని సపోర్ట్ చేస్తారు గట్ల కాదు కానీ ఇది జరగాలి భూనివాసారా ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు అనే అంశం తెలియదు రెండు విషయాలు ఒకటి నన్ను పిలిచాడనేది స్పష్టమైన ఖచ్చితంగా అర్థం కావాలి అది దాని అర్థం కాకపోతే ఇక్కడ వచ్చి కూర్చోవడం వేస్ట్ ఆయనతో మీకు కనెక్షన్ లేకపోతే వ్యక్తిగత కనెక్షన్ లేకపోతే ఈ టైం అంతా వేసేది ఎవరి కోసం వచ్చి కూర్చుంటున్నాం మీకోసం కాదా సరే మీకోసం కాకపోతే ఇంకో ఎవరి కోసం అయితే సరే కూర్చోదు పాప ఆలయం హ్యాపీగా అవుతుంది దాని మీ సరిపోయి మీకు దేవునితో డైరెక్ట్ కనెక్షన్ లేకపోతే ఆయనతో మాట్లాడకపోతే ఆయన నన్ను పిలిచాడు నేను గర్భంలో పుట్టింది మొదలుతాను ఆయన అక్కడ ఉన్నాడు ఆయనకి నాకు కనెక్షన్ నేను మాట్లాడుతాను ఆయన ఆయన మాట్లాడతాడు అనే అవగాహన లేకపోతే నువ్వు ఎందుకు ఒక క్రైస్తవుడిగా ఉండాలి ఎందుకు ఒక క్రైస్తవుగా అది అనిపిస్తుంది నేను నెక్స్ట్ పాయింట్ వెళ్తే మంచిది తర్వాత ఎందుకు పిలిచాడు ఎవరు పిలిచాడే నన్ను పిలిచాడు అమ్మని పిలిచాడు ఇప్పుడు ఎందుకు పిలిచాడు ఈ నోట్స్ అంతా ఈ రోజు పూర్తి చేస్తాను తయారు చేయలేదనుకోండి చూద్దాం పాయింట్ ఒకటి తొమ్మిది పక్కగా ఒకటి తొమ్మిది మొదటి తొమ్మిది పక్కగా ఒకటి తొమ్మిది సహవాసం పిలిచాను ఏం సహవాసం మన ప్రభు యేసు క్రీస్తు అని తన కుమారుని సహవాసం పిల్లలు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు హల్లెలూయా తన కుమారుని సహవాస ఫెలోషిప్ ఇచ్చాడు మా బాబు అత్తయ్యండి ఫలానా తేదీన ఫలానా టైంకి మీరు తప్పకుండా రావాలి డిన్నర్ చేసేవాళ్ళు అది కేవలం ఒక 5 గంటల ఇన్విటేషన్ మాకు అది కంప్లీట్ సహవాసం కోసం తిరుగుతాను నా కుమారుతో సహవాసం చెప్పి వస్తారు కూర్చుంటారు వెళ్తారు సహవాసం మా కుమారుతో మా కుమారు కేక్ కట్ చేస్తారు కుమారుతో ఆడతారా పాడతారా మాట్లాడతారా వచ్చే
అబ్బాయి అక్కడ ఉంటాడు, వాళ్ళ అబ్బాయి మాట్లాడ వస్తారు, ఫైవ్ అవర్స్ కూర్చుంటారు, ఒక వాక్యం వింటారు, పాటలు వింటారు, గోపేస్తారు, వెళ్తారు. సెలబ్రేషన్ వచ్చేది సహవాసం కాదు కదా. మా సహవాసం పిలవాలి మా ఇంట్లోనే ఉండిపోయి మా కోరికతో పాటు నువ్వు కూడా చేయొచ్చు. మా కొడుకుతో పాటే ఉండే, నా కొడుకు ఏంటంటే అదే పెడతా, నా కొడుకుతో పాటు నువ్వు కూడా పడుకో. ఫుల్ ఫెలోషిప్ 24 అవర్స్ ఉండేది ఇక్కడ మా ఇంట్లో ఉండిపోయాను. ఎప్పుడు కూడా నా కొడుకు నువ్వు కలిసి ఆడుకున్నాడు, అది సహవాసం కూడా. ఇప్పుడు తండ్రి విహోవా యేసుక్రీస్తు బర్త్డేకి వచ్చే బొమ్మలే నా ఇంట్లో ఉంటుంది. అందుకనే ప్రభు అతడు నా తండ్రి ఇంట్లో మనం ఉందా కదా అనేక నివాసాలు అందరికి కమా లెట్స్ లివ్ టుగెదర్ ఫర్ఎవర్. ఏదో వచ్చేది కూడా కాదు, నా తండ్రి ఇంట్లో ఎప్పటికీ కలిసి ఉండిపోతా నా ఫెలోషిప్లో. మా డాడీ నాకు ఎప్పటికీ ఉండిపోవాలని చూసారు మనం ఏం తగ్గుతుంది అసలు మా భాగ్యం ఉందా? పెద్ద పాటను చూస్తే అమ్మ ఎంత దమ్ము సరిపోతుంది. తొంభై 89లో జీవనము బిల్డింగ్ లో కదా దమ్ము సరిపోదు. పెద్ద స్కూల్ లో ఉండండి ఒక పాటలో పాటలా ఉంటున్నాం, పెద్ద పాటలు ఉన్నారు పూర్వ బ్రిటిషర్స్ తప్పకుండా దాన్ని. ఫ్రంట్లో పెద్ద వరల్డ్ అయితే గత వరల్డ్ దాని అన్ని ఆర్చి ఉంటుంది, అలా ఆర్చి ఉంటాయి. ఆ లోపల గదులు పెద్ద పెద్ద కోట షెడ్యూల్ పైకి చూసి నా ఫ్రెండ్ రాజేంద్ర బాబు నన్ను తీసుకెళ్ళాడు. చాలా నీ పాటను రికార్డ్ చేసిన షెడ్యూల్ కమా గుర్తిస్తాను 59. అమ్మో ఇంత పెద్ద బంగ్లాలోకి ఇన్విటేషన్ అంటే ఎలా ఎదుగుతాము బయట. ఇప్పుడు రాజేంద్ర బాబు లోపల చాలా పాఠశాల కూడా వచ్చాయి, చాలా వచ్చా పిల్లలంటే రాజేంద్ర వచ్చి పిలుస్తారు లోపల అమ్మో ఆ తయారు. అప్పుడు ఆ అబ్బాయి డైరెక్టర్ అబ్బాయి సుధాకర్ ఉంటారు వచ్చి శారద సార్ బయట ఉండాలంటే అది మాట్లాడమా లోపల తీసుకుని ఆశ్చర్యం నాకు పెద్ద విశాలం మొదలు ఏంటి మొదలు స్టూడియో స్టూడియో ఎక్విప్మెంట్ చాలా అద్భుతంగా అనిపించారు. నాకు ఏ అర్హత లేదు ఇంకో కొలిపెట్టారు, ఏ యోగ్యత లేదు, ఆశ్చర్యం. కొన్నాళ్ళకి అక్కడే పర్మనెంట్గా ఉంటారు అంటే వారు సహవాసం ఫీల్ చేశారు లోపలికి. ఇక అక్కడే పాటలు రాయడం అక్కడే పడుకోవడం నాకు కష్టం వస్తుంది. అయితే ఆ పప్పు సంస్థకి దేవుడు డైరెక్ట్గా చేశారా ఇదంతా ఆశ్చర్యం. ఈ జీవజనమైన సంస్థలు అడుగు పెట్టడానికి భయపడ్డాను నువ్వు ఇదంతా నువ్వే చూడాలని ఆశ్చర్యం పెట్టండి. అలా ఉంటుంది మా దేవుడు. దేవుడు తన కుమార్ని సహవాసం పిలిచండి, చిన్న చిన్నది కాదండి ఆయన దగ్గర సంపూర్ణ సహవాసం పిలిచాడు. ఇప్పుడు చూడండి అసలు పరలోకరాజ్యం చూసి మాట్లాడడానికేమో హోమాన్ పడిపోతాం దళితంలో లేదు అన్నట్టుగా కదండి. ఆ పరలోకరాజ్యం మాకు దొరికితాలో లేదు మహర్షి గారు ఆయన పురుషోత్తం చౌదరి గారు వీళ్ళందరూ దేవదాసారి పాఠాన్ని రోజు నేర్పిస్తున్నారు కదండి మాస్టర్ గారు వీళ్ళందరూ గ్యారంటీగా పరలోకరాజ్యం ఉంటారని ఆయన తెలుసు. దాన్ని నేను పరలోకరాజ్యం అంటే దొరికాయి సినిమా ఫ్రీగా ఉండిపోయి ఆయనకు స్వామి ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను దాన్ని నరకాలు వెళ్లకుండా ఉంటాయి కలిగించిన పర్వాలని చేస్తే మాసిన పండుగ భుషంతో నేను చూడాల్సి మనం. అప్పుడు అన్న నరకంలో పంపించడానికి ఆయన సిలువలో చనిపోలేదు, అందరినీ మోక్షణ చేర్చడానికి సిలువలో చనిపోయారు. మనం ఎవరు నరకం చేయాలి? ఎస్ మనం పంపించేస్తాం, తెలియదు కొన్నిసార్లు తెలియక మన హక్కు కొన్నిసార్లు తెలియక దాటుతాం వెనక్కి వస్తాం.
మళ్ళీ వెనక్కి వస్తాం, ఆయన పాపాలు పట్టుకుంటాం, ఆయన రక్తంతో కడుక్కుంటాం, పరిశుద్ధ పరుస్తాం, ఆయన క్షమిస్తాడు, మనం క్షమించబడతాం, చేసిన తప్ప మళ్ళీ చెయ్యం, ఒప్పుకుంటాం, విడిచిపెడతాం. కాబట్టి నరకానికైతే వెళ్ళాం. అప్పటి నుండి ఆయన ఇంకెక్కువ సాక్ష్యం పొందుతాడు. అంటే అమ్మ దేవుడి పంట పొందాలి, ఇప్పుడు ఏం చేయాలి అని మనం మొహమాటంతో ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు ఆ సింహాసం ఒప్పించబోతుంది. హల్లెలూయా. ఎందుకంటే సహవాసం అంటే ఏంటంటే దూరం దూరం ఉంటాం కదా, పక్కపక్కన కూర్చోబడతా, యేసుక్రీస్తు సింహాసనం కూర్చుంటే ఆయనతో పాటు చేయబడుతుంది ఫెలోషిప్. ఆయన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు. హల్లెలూయా. అందుకనే ఏడుస్తా ఉంటా ఆయన పక్కన కూర్చొని, ఓ ఏం చేస్తా ఉంటారు, ఏం చేస్తా ఉంటారు, అంటే ఇంత భాగ్యమా ప్రభు, ఇంత భాగ్యమా, అక్కడో పర్వతో ఆ లోపలికి వెళ్ళాలని చేతులు పట్టి లోపలికి కూర్చొని సహవాసం కూర్చొని ఈ సహవాసానికి పిలిచేసాను. మీ కులశ ఇంటర్నల్ ఫెలోషిప్, నిత్య సహవాసానికి పిలిచేశాను అని కొత్త నీరు కాకుండా ప్రతి వాడు బాష్పతిలో ఆయన పిలిచేది ఏక ఎరుక ప్రజ ఇంత భాగ్యమైన అది నా ప్రేమ, నా ప్రేమ అంత ఎక్కువ. కాబట్టి తన కుమారుని సహవాసముతో మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంటే పిలిచి ఆయన బొమ్మ పెట్టగల, పిలిచి అడిగి బొమ్మడు, పిలిచాడంటే ఎప్పటికీ నిన్ను తన సహవాసం ఇస్తాడు. నువ్వే ఆయన ప్రేమించి మానే వచ్చిన ఆయన మాకు ప్రేమించిన మానడు. కాబట్టి ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఏసయ్యా ఎంత మంచి వాడతాను, నీ సహవాసాన్ని నన్ను పిలిచావు ప్రభువా, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇప్పుడు ఇప్పుడు సంతోషం చెప్తాను కదా, కొంచెం మనసు చిరుక్కుమనే మాట చెప్పాను. మొదటి పేరు పట్టుగా రెండు అయ్యారు సహించడానికి పిలిచాను. మొదటి పేరు పత్రిక రెండవ అధ్యాయం 20 వచనం, తప్పిదముకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడలా మీకు ధనం, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవుని కేంద్రంలో ఎందుకు మీరు తెలియదు. ఎందుకు చేస్తుంది, పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుంది కదా, దాన్ని సహించడం తెలుస్తుంది, కొంచెం బాధ అవుతుంది. మీరు తప్పులు చేసి దెబ్బలు తింటే మీరు సహించే అపోవద్దు, చాలా సహిస్తున్నాను, అదే పెద్ద గొప్పతనం, అదే గొప్పతనం. మీ తప్పు చేసిన దెబ్బలు తింటారు, అదే గొప్పతనం, సహించాలంటే చెప్పుకోవాలి. మీరు ఏం చేస్తారు, పెడతారు, మీరు క్లీన్ చేస్తారు, వేడుకోవాలి, అది గొప్పతనం. మీరు వాళ్ళ కోసం మంచి సాక్షి చెప్తారు, వాళ్ళ కోసం చెడ్డ సాక్షి చెప్తారు, అది తెలిసిపోయింది మీకు. దేవుడు మెచ్చుకుంటాడు మనం, అది దేవుడికి హితమో, అంటే దేవుడు మెచ్చుకునే విషయం ఉంది కదా, హితం అంటే మంచి కదా, అది దేవుడు మెచ్చుకునే విషయం. ఇందుకు ఇలా ఫలించడానికి నేను మిమ్మల్ని పిలిచాను. ఇది కొంచెం కష్టమే కదా, ఎక్స్పీరియన్స్ కష్టం. మీరు వాళ్ళ కష్ట సమయంలో డబ్బులు ఇచ్చారు, సహాయం చేశారు, మీ కష్ట సమయంలో వాళ్ళకి డబ్బులు ఎదుర్కోగా మీకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు, అది మీకు తెలిసింది. సహించండి, అలా సహించడానికే మిమ్మల్ని పిలిచారు కదా. ఇలాంటి ఎన్నో ఉదాహరణ చెప్పుకుంటుంది మన జీవితం. మీరు మేలు చేస్తే తిరిగి బాధ వచ్చే దానికి, మీరు చేసిన మేలు ప్రస్తుతంగా బాధ, చెడ్డ మాటలు, నిందలు, న్యాయాల పనులు,
మీ వెనక్కి వచ్చే లాభం మీరు ఇస్తే వాళ్ళకి నష్టం చేశారు. అప్పుడు మనం ఊరుకోవాలండి. సైన్స్ అంటే కదా, సైన్స్ అంటే ఇక మాట ఎత్తకూడదు, నోరు నడపకూడదు, ఇంకా చెప్పండి మనలో మనం కూడా తిట్టుకోకూడదు. ఇంత ద్రోహం చేస్తారా, ఇంత నమ్మిక అని అంత ఈక్లెవెల్లోకి అంత సహనం చూపించడం గౌరవేస్తాను. నామల్నే తిట్టుకుంటారు, ఎక్కువగా కలుగుతారు నామల్నే తిట్టుకోవడం, దాన్ని కూడా మానేసుకోవా. ఎలా ఒక సూత్రం, నేను ప్రభువుకు అన్ని చెప్పేసుకుంటుంటే ఆయన దీన్ని కూడా మానేస్తాను. ప్రభు జీవితంలో నాకు చాలా పాపగా ఉన్నాయన, నేను ఇంత నేను చేస్తే చూడాను, నా కంటే క్లీన్ చేశాడు, నేను ఇంత మంచి మాట చెప్పింది కాబట్టి అంత చెడ్డ మాట చెప్పుకుని చూడుకోవాలా, అవును చెప్పుకుంటున్నారు అది నాకు చాలా పాపగా ఉన్నాయన. ప్రభు మెల్లగా మాట్లాడతాను, ఎందుకో చెప్తాను కొంతమంది కలవని అర్థమేలా చేస్తాడే, నేను రేపు మరి కరెక్ట్ టైంలో నీకు సపోర్ట్ అయ్యేలా చేస్తాడే, నన్ను మార్పు కూర్చిస్తాలే, నీ మార్పు చూసుకుంటే నీ ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటాను, నేను చూసుకుంటానే అని దేవుడు మాట్లాడుతుంది. ప్రభువు నేర్పిన ప్రార్థనలో స్కిట్లో ఆ దశి దయాసాగుతుంది మనసాగుతుంది. అందులో మా యొక్క అపాలం చేసిన వాళ్ళు నేను క్షమించడం, మా అపాలను క్షమించడానికి లైట్ పలుకుతుంది, అది ఆగిపోతుంది అనుకుందా. ప్రభు అంటే నేను పలకట్లేదు పలకట్లేదు, మీరు పలికితే నువ్వు ఎవరిలో పోయేస్తాడు పలికి చూడట్లేదు పలుకుతుంది పెట్టి మరి నీకు పెట్టిన క్షమించదు అని నాకు తెలుసు ఆ మాటతో నేను క్షమించలేదు అది నేను క్షమించాను అమ్మ పలైతే రాకపోతే నన్ను క్షమించబోతున్నప్పుడు నీకు ప్రవేశం కాస్తా అది నువ్వు క్షమించు ఆటకి అవసరం నేను క్షమిస్తాను. పాపం తన పరిస్థితి కూడా బాగాలేదు చూసినట్టు ఎవరైతే మంచి మాట అది నిజంగా మాట్లాడతారు అది ఏదో సిద్ధం అవలే కాదు ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. మీరు మేలు చేస్తారు తిరిగి వాళ్ళ వల్ల కీడు చెప్తుంది, మీరు సహించండి కొన్నాళ్ళకు వాళ్ళు మార్పు చెందుతారు. హల్లెలూయా, వాళ్ళు తప్పకుండా ఆ మార్పులోకి వస్తారు. దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూటర్ ఒక్కొక్క అనుభవిస్తారండి, ఆ అనుభవాల్లో వచ్చి ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకుంటాం. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఒకటో రెండు ఇన్సిడెంట్ మీ బ్రెయిన్లోకి వస్తాయి, ఓకే అయితే ఈ విషయం నేను మారాలన్నమాట అనుకోవాలంటే ఇన్సిడెంట్ ఓకే నేను నేర్చేశాను బాధ అనుభవించాను ఓ సైన్స్ నెక్స్ట్ టైం నుంచి సహించుకుంటాను, నెక్స్ట్ టైం నుంచి లోపల నెలకొని నెక్స్ట్ టైం నుంచి నాలో నేను కూడా తిట్టుకోవాలి అందిస్తావు. ఇప్పుడే నిర్ణయం తీసుకో, వాక్యం ఉన్నప్పుడు నిర్ణయాన్ని తెలుసుకోవాలి. వాక్యం మర్చిపోతాం, నిర్ణయం ఉండిపోతుంది మీరు వాక్యం మర్చిపోతాం, దాని దేవుడు నిర్ణయం తీసుకుంటారు మీరు అలాగే ఉండాలంటే మీ ప్రవర్తన మార్చుకుంటాం అంటారు. ఇంకేం చూపించాడు చూద్దాం. మొదటి కొన్ని ఇంటి పత్రిక 7:15 వచ్చిన లాస్ట్ లైన్ సమాధానంగా ఉంది పిలిచాడు. మరికొన్ని పత్రిక 7:15 వచ్చిన లాస్ట్ మాట ఒకటి సరే మీరు బయట చేయ మొదటి కొన్ని పత్రిక 7:15 ఓకే నేను చదువుతా. అయితే అవిశ్వాసీలో 80 వచ్చిన అతి సందర్భంలో సహోదరికైన సహోదరికైన నిర్బంధం లేదు, సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని లేకపోతే గుర్తింట్లో మిమ్మల్ని పిలిచి ఉన్నారు. అంటే యాక్చువల్గా సందర్భం లేదు, అవిశ్వాసైన భర్త అవిశ్వాసైన భార్య ఒకటి ఏం చేయాలి, అలాంటి భక్తులు నీకు పెట్టాలి లేకపోతే వచ్చాలి కలిసి బతకాల. ఇలాగా డిస్కస్ చేస్తూ పౌరు రాస్తూ ఫైనల్గా ఒకటి
మీరు సమాధానంగా ఉండడానికి తెచ్చారు. కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, విడిపోవడానికి తెలియదు. సాధ్యమైనంత వరకు సమాధానం పడుతుంది. సాధ్యమైనంత వరకు గొడవలు వద్దు. అసలు మిమ్మల్ని పిలిచేప్పుడు పదవ రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. పదవ రాజ్యం గొడవ ఉంటాయా? తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి, మాట్లాడుకొని గుంపులు గుంపులు ఉంటాయి, గేపులు ఉంటాయని లేదు. పరలోక రాజ్యంలో అలాంటి క్వశ్చనే లేదు. డాక్టర్ నిసార్ గారు నాకు ఎందుకు అంటే ఆయన మావయ్య గారు నిసార్ గారు మహాకావ్ మొత్తం బయలు కట్టి ఎందుకు వచ్చారు? నిసార్ గారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ బయలు కట్టి వచ్చి ఓకే అంటే ఎవరన్నారు ఆయన చాలా మిస్ అవుతున్నారు. నిసార్ గారు పంతొమ్మిది రాజ్యం వెళ్ళారు. రేపు ఉదయం మనం కూడా ఆ పంతొమ్మిది రాజ్యం వెళ్తాంటే ఆయన సీరియస్ గా నిసార్ గారు పంతొమ్మిది రాజ్యం ఉంటే నేను అక్కడ రాను. నిసార్ ఆయన నిసార్ గారిని పంతొమ్మిది రాజ్యం ఉంటే నేను అక్కడ రాలేదా? చూడు ఎంత క్లాష్. ఆ మనిషి ముందు పంతొమ్మిది రాజ్యం వాళ్ళు అంటే పంతొమ్మిది రాజ్యం పేరు తెలియదు కదా. అంటే సమాధానికి, సమాధానం అంటే ఆయనకి ఇష్టం లేదు. ఒక మనిషితో నువ్వు సమాధానం లేకపోతే దేవునితో సమాధానం ఎలా? నీ భర్తతో నీ భార్యతో నీకు సమాధానం లేకపోతే దేవునితో నువ్వు ఎలా సమాధానం ఉండాలి? ఈ మధ్య నా ఎప్పుడు కూడా నేను మళ్ళీ కలిసి కలిసి కొన్ని పనులు చేసుకుంటుంటా కదండి. కొన్ని సంవత్సరాల క్రితం మెడిసిన్ ప్రతీక్షం తప్పుపడుతుండేవాడు, ప్రతీక్షం తప్పుపడేవాడు. బయటికి తిట్టే లోపల తిట్టుకునేవాడు. చీకి మనిషి అంటే మారదు, వేస్ట్, మనసులో తిట్టుకునేవాడు. దాన్ని రామాయణ పరిశుద్ధాత్మలో నాతో మాట్లాడేవాళ్ళ అన్ని మానేస్తుంది. అంటే తను తప్పుపడ్డ మానేస్తాను. ఓకే నాకంటే 7 సంవత్సరాలు చెందాయి, నాకున్నంత ఎక్స్పోజర్ తను లేదు, నాకున్నంత చదువు నాకు లేదు, నాకున్నంత కనెక్షన్ ఏమంటే నాకు లేదు. ఎందుకంటే తన ఆస్థాయిలో ఉండొచ్చు, వేరే విషయం తను అతిథి ఉంటారు కదా. తనంత ఎక్కువ నేను పాపం చేయను, ఎక్కువ కోసం ఎందుకుంటా తను ఎక్కువ చేస్తాను, నేను చేయలేదు కదా. తనంత ఎక్కువ నేను ప్రేమించలే. ఓకే ప్రేమిస్తాను, పాల్పిస్తాను, ఒక వచ్చి ఒక హక్కు ఉంటారా? దాన్ని తను అందరినీ ప్రేమించాలి, ఎక్కువ ప్రేమించాలి. దాన్ని తర్వాత మీరు ఎక్కువ ప్రేమించలేదు కదా. కాబట్టి ఆ విషయంలో తను బ్రేక్ కదా, కాపు అలాగా నన్ను నేను మార్చుకున్నాను. ఇప్పుడు తను చూసినప్పుడు ఆ పాట చాకు వచ్చి ప్రజా సమాధానం లేకుండా ఏ భార్య భర్తలు ఉన్నారు వాళ్ళ జీవితంలో సమాధానం వచ్చేసింది. ఇప్పుడు మాకు నర్సీకి ఉన్న సమాధానం ప్రతి కుటుంబంలో దయచేసి పాపం చేస్తాను. ప్రతి కుటుంబంలో నేను కలిసి ఎంత సమాధానంగా ఉన్నాను, ఒకరికొకరు ఎంత సపోర్ట్ చేసుకుంటున్నాను, ఒకరినొకరు ఎంత గౌరవించుకుంటున్నాము, ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటున్నాము, ఒకరినొకరు ఎంత ఘనపరుచుకుంటున్నాము. అలాగా మా చర్చలో, మా సమాజంలో నాకు తెలిసిన వాళ్ళు ఏ భార్యాభర్త మధ్య సమాధానం లేదో అది మీరే దయచే. వాళ్ళకి అసాధ్యం, వాళ్ళకి అసాధ్యం, వాళ్ళకి తెలియదు. నా ప్రార్థన ఆలకించి మీరే ఆ సమాధానం సృష్టించు. ఆ మాట ఒక సృష్టించక కలుగుని దాకా కలగలేదండి వెలుగు, కలుగుని దాకా కలగలేదు ఆకాశం. అలాగే ఈ కుటుంబంలో సమాధానం కలుగుని దాకా మాట చెప్పేద, ఈ భార్యాపత్రం వచ్చిన సమాధానం కలుగుతాక మార్చిపోయి కనీసం మీ దృష్టి కలుగుతుంటే దృష్టి వచ్చే కదా. మీ భాషకు స్వస్థపత్వాలని స్వస్థపత్వాలేదా? ఎంత దూరంలో మార్చి చెప్పాను. మీ పేరే సమాధానకర్త అంతే కదా, ఆయన పేరే సమాధానం. ఓ సమాధానకర్త, మా కుటుంబాల్లో సమాధానం ఇవ్వాలి, అన్నదమ్ములలో అక్క చెల్లెల మధ్యలో సమాధానం సృష్టించిన ఆయన, తల్లిదండ్రుల వల్ల సమాధానం సృష్టించుకోవాలి.
ఈ మధ్యలో ఆ సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఒకరు మీకు కూడా చేయాలంటే చేయండి. ఏ ఏ భార్య పాత్రలో సమాధానం ఉందో వాళ్ళు చేయండి. అందుకోసం ఏ భార్య పాత్రలో సమాధానం లేదో ప్రభువ మాలో సమాధానం ఈ ప్రభు పాస్టర్ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన మాలో వెళ్ళచ్చు అని మేము ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు ఆ సమాధానం ఇస్తారు. ఎందుకంటే సమాధానం ఉండుటకే దేవుడు మనను పిలిచున్నాడు. ఆయన పిలుపు కార్యం ఆయన పిలిచాడు. ఆయన చేస్తుంటాడు కదండి, ఆయన పిలిచాడు ఆయన చేస్తుంటాడు. సార్ మాకు ఒక క్రిస్మస్ జరుగుతుంది, ఒక 100 మందికి వంటే వండాలని పిలిచారు. ఒక వంటండి పిలిచినప్పుడు వాళ్ళు కావాల్సిన సమకూర్చారు. సార్ మాకు స్టవ్ కావాలి, మాకు గ్యాస్ సిలిండర్ కావాలి, నీళ్లు కావాలి, ఇంకో టికెట్ కావాలి, ఇష్టమని ఇస్తాను నేను. మరి ఏ పని కోసం నేను పిలిస్తే ఆ పని నుంచి నేను సాయం చేయాలి. తప్పనిసరి దేవుడు సమాధానంలో ఉండి పిలిచినప్పుడు ఆయన సమాధానం అయినప్పుడు సాయం చేయండి. రేసం ఆలోచిద్దాం. ఆయన పేరు సమాధానం కర్త, ఆయన సమాధాన పరుచు పరిచయం అనిపించాడు. సమాధాన పరుచు వాళ్ళు బలి కుమారుల నుంచి కనబడి ఆయన చెప్పాడు. ఆయన పేరే సమాధానం. శాలం కదండి, ఎరుషులే శాలం షాలే సరే మళ్ళీ పోతాం. ఆయన షాలే వాదే ఉన్నాడు, ఆయన సమాధానం అధిపతి ఉన్నాడు, సమాధానం పిచ్చాడు. కాబట్టి మనల్ని మనం సమాధానం అనుకుంటే ప్రభుత్వం ప్రార్థన చేస్తే ఎవరండి తప్పకుండా వస్తుంది. కాబట్టి ప్రభు మా ఇంట్లో సమాధానం వచ్చింది, మా రక్త సంబంధం సమానం వచ్చింది. అది మేము ఇష్టపడుతున్నా ఏదో ఒక రోజు జరగాలనుకో జరగాలి కనుక ఆ పిలుపుని మనం ప్రవేశంలో సిద్ధపడతాం. ఇంకో మాట గణతీ పత్రిక 5 పదవులు, గణతీ పత్రిక 5 పదవులు స్వతంత్రులుగా ఉండేందుకు పిలిచారు. స్వతంత్రంగా ఉండి పిలిచారు. సహోదర మీరు స్వతంత్రంగా ఉండుటకు పిలవబడతారు. అందు చదువుదాన్ని సహోదరుల మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. అంటే బానిసగా ఉన్నారు కాదు, బానిసగా ఉన్నారు కాదు. అదే భాష స్వతంత్రమే కదా. ఒక విషయం నువ్వు బానిసలు అయిపోయి నీ చట్టాల వాడికి నువ్వు బానిసలు కదా, నీ గురవ వాడికి నువ్వు బానిసలు కదా. నువ్వు బయటపడలేకపోతున్నావు కదా, ఇంకా స్వాతంత్రం ఉండదు. ఏదో భయానికి బానిస అయిపోయావు, ఒక అనుమానానికి బానిసలు అయిపోయావు, ఒక సందేహానికి బానిసలు అయిపోయావు, ఒక సెంటిమెంట్కి బానిసలు అయిపోయావు. స్వతంత్రం ఏమవుతుంది, నీ కోపానికి నువ్వు బానిసలు అయిపోయావు, నీ దుష్టత్వాలు బానిస అయిపోయాయి, దాని గురించి బయటకు రాలేకపోతాయి. లేకపోతే ధనవ్యామోహం బానిస అయిపోయాయి, అలాంటి రకరకాల వ్యామోహాలు బానిస అయిపోయాయి, బయటకు రాలేకపోతున్నాం. దానికి స్వతంత్రం ఏది అయితే నిన్ను స్వతంత్రులుగా ఉండడానికి బయటకు రావడానికి దేవుని కట్టు తెట్టుకొని స్వేచ్ఛగా జీవించు. ఏ సూత్రము తన తన కోరికలో తన స్వరూపమును సృష్టించాడు. కాబట్టి నువ్వు ఆ కోరికలో ఆ స్వరూపం జీవించడానికి స్వేచ్ఛపడి సాతాను నీ మెడపట్టి వంచి తప్పు చేయించలేడు. సాతానుకు నీ మీద అధికారం లేదు. నువ్వు స్వతంత్రంగా ఉండడానికి పిలవబడ్డా, నీకు స్వాతంత్రం ఉంటే నీ స్వాతంత్రాన్ని వాడుతావు. అతను చోటు ఉంటాడు, అపవాదికి చోటు ఇవ్వదు. వాడు భయపడతాడు, నమ్మకాడు, నీ ప్రభు ఉన్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడు, పరిశుద్ధిని నడిపించే దేవుడు, ప్రేమతో నడిపించే దేవుడు, క్షమాపణ నడిపించే దేవుడు అని నీకు ఉన్నాడు. అది చేపట్టుకోండి. ఈ రోజు కొత్త రేపు రేపు కొత్త ఎల్లుండి మొత్తానికి తన మార్చుకుంటాడు లేదా,
మార్చుకుంటాడు. నేను మాట్లాడదు అనుకోకండి, ఆయన మారుస్తాడు. ప్రభువు మార్చు. నేను కొన్ని ప్రార్థన చేస్తుంటాను, ప్రభువా శరీరాశ, నేత్రాశ, దాంపిక జీవితం ఈ పదార్థం చేసుకోవటం మీరే నాకు నేర్పించండి. వాటి నుంచి విడిపించుకోవాలి, నాకు సహాయం చేయగలరు. కొన్ని పదాలకి ఎంతవరకు పెరిగినాను అని అర్థం కాదు. సాతాను గారు మోసం చేస్తాడు, ప్రతిదాన్ని శరీరం రాసుంటారు, ప్రతిదాన్ని ఆకర్షిస్తారు, మళ్ళీ ఆడే సృష్టించి భయపడతారు. అసలు ఈ లోపల బతుకున్న చీకటిలో కూర్చుడిపోయే చేస్తాడు కూడా కొన్నిసార్లు ప్రతిదాన్ని భయపడతారు. అతను ప్రభుత్వం వెళ్ళిపోతాడు, నువ్వు చెప్పు అసలు నీ ఆత్మ కదా, అది నీ ఆత్మ కదా, నీ చెప్పినవి కదా, అసలు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఎంత లోపుగా దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఎంతవరకు నేను పాటించవచ్చు, ఎంతవరకు పాటించకూడదు, ఏం కదా సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఆయన నీకు వివరిస్తాడు. నేను అది ఆయనతో మాట్లాడుతున్నాను, ఎవరున్నారు చెప్పుకోవడానికి, నాకు ఎవరున్నారు, ఆయనతో ఎవరున్నారు కదా, ముప్పై ముప్పై నాలుగు మాట్లాడుకుంటాను. ప్రభు అసలు చెప్తాను ఏంటి కదా నా పరిస్థితి ఏంటి ప్రభుత్వం అంటే మాట్లాడతాను. ఎందుకంటే స్వతంత్రులుగా ఉండాల్సిందని నేను బాల్సిన అయిపోతున్నా లేదు ప్రభు, నేను అసలు బాల్సి ఉండాలి ఇష్టపడుతున్నాను. సాధారణ నేను బాల్సిన కాను, భయాలు బాల్సిన కాను, తిరిగితనాలు నేను బాల్సిన కాను. నేను స్వతంత్రంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, ఆ పిలుపులో నేను సాగిపోతాను. కనుక ఈరోజు దేవుడు మనతో విషయాలు మిగతా విషయాన్ని నేను తర్వాత నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. ఆశీర్వాదములకు వారసయాన్ని పిలిచాడు, పరిశుద్ధులని పిలిచాడు, నిత్య మహిమను పిలిచాడు. తిరుగుణంలో బాధ్యత ఏంటంటే పిలుపుల తగిన తలుచుకోవాలి, ఆ పిలుపులు డిస్టర్బ్ చేసుకోవాలి. ఇవన్నీ నెక్స్ట్ వీక్ నేను షేర్ చేసుకుంటాను. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే నన్ను పిలిచాడు, అందరినీ పిలిచాడు, కుమారు సహవాసాన్ని పిలిచాడు, సహించడానికి పిలిచాడు, సమాధానం ఉండడానికి పిలిచాడు. ఈ విషయాలు మన జీవితంలో నెరవేరాయి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడం ప్రార్థన చేద్దాం. రవి గారు వచ్చి ప్రార్థన చేయకపోతున్నాం. రవి గారు అందరికీ కలిగిస్తుంది. ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి పరిశుభ్రా మాత్రంగా తండ్రి మీకు వేలాది వందనాలు స్తోత్రం అర్పిస్తున్నాం ప్రభువా. అయ్యాన్ని ఇప్పుడు కొంతమంది కోరుకునేందుకు మీకు హృదయపాస్తున్నాం. అయ్యాక మాట్లాడినందుకు ప్రభావం అయ్యాన్ని
దశమ భాగం కృతజ్ఞతార్పణ మొక్కుబడి ప్రథమ ఫలం ఏ రూపం ఇచ్చినప్పటికీ అది ప్రభా నీ సన్నిధిలో అంగీకరించి 30 వందలుగా 60 వందలుగా 100 వందలుగా నీ బిడ్డలకు తగిన ప్రతిఫలం ప్రసాదించి ప్రార్థిస్తాం. ఈ కానుక నీ సేవలో రాజ్యయాత్రలో సువార్త పట్టణంలో నీ నామాన్ని మహిమపరచుతో ఉపయోగపడడానికి చేయమని ప్రార్థిస్తాం. ఈరోజు విన్న వాక్యాన్ని మా జీవితాలు గమనించుకుంటూ చేసేయాలి. నీ వాక్యం మార్గంలో జీవించే కృపదయ చేయండి. నీతో సమాధానం మాకు చేయండి. సమాధానం ఉండడానికి ఇచ్చారు. మాలో నేను సమాధానం ఉండాలి, ఇతరులతో సమాధానం ఉండాలి, నీతో సమాధానం ఉండాలి. నీ కార్యం మళ్ళీ జరిగించి ఇప్పుడు అందరూ బాగా మారిపోతుందా
ఇటువంటి కరోనా పాజిటివ్ ఎవరికి అటాక్ అవ్వకుండా మీ కంటి వారు చుట్టూ ఉంచడం, మీ భద్రత వారు చుట్టూ ఉంచడం ప్రార్థిస్తూ ఉంటుంది. చర్చికి వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాము, మాకు ఏ ప్రమాదం జరగలేదని సాక్షి చెప్పుకోవడానికి సహాయం కలిగించి కనిపించి ఈ విధంగా మీ ఆరాధన నిరాకరణంగా సాగేటట్టుగా సహాయం చేయండి. మరి ఎంతమంది అయితే చర్చెస్ జరిపించుకోలేకపోతున్నారో వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి, వారికి కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారం వారికి చేయండి. దీనించి దర్శించి మీరే మహిమ పొందడం, అనారోగ్యంతో ఉండేవారికి ఆరోగ్యాన్ని ప్రసాదించి, భయం విపరీతంగా ఉండే వారికి ఆదరణ ఓదార్పు చేసి ధైర్యపరిచి మీరే మహిమ పొందడం. ఏసు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మల్ని మాట్లాడి ఈ నామం పక్షిపక్షంగా ఇలా చేయవచ్చునిగా, మీ చిత్తం పనులవుతున్న నెరవేర్చినట్టు గురించి నెరవేరుగా, మా అందిన ఆహారం నెరవేర్చి, మళ్ళీ అపరాధం చేసే క్షమించిన ప్రకారం మాట్లాడి క్షమించి, మా శోధనలో తప్పించి రాజ్యమ శక్తి మహిమ నిరంతరము మీ దగ్గర ఉన్నది తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులను చేసి తీసుకుని గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు వందే సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు అందరికీ, మీ కుటుంబాలకు, జీవిత సంఘ పిల్లందరికీ, మన కుటుంబాలకు కోరేది వ్యక్తుల చేయను దాక తండ్రి కుమార శుద్ధాత్మకు కూర్చోండి. ఈరోజు సాయంత్రం 6 నుంచి 7:30 వరకు జూమ్ లో సువార్త సభ్యుల కోసం మీటింగ్ ఉంటారు. జూమ్ ఐడి 4249796077, 4249796077, పాస్వర్డ్ 123456. కనుక దయచేసి సువార్త సభ్యులు ఒక్కసారి అయినా సువార్తలు పాల్గొనేవాళ్ళు, ఇప్పుడు ముందైనా పాల్గొనాలని ఇష్టపడేవాళ్ళు, సో ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్ లో పాల్గొన కోరుతున్నాను. దయచేసి రాసుకోండి, జ్ఞాపించుకోండి. మొన్న 2 డేస్ బ్యాక్ మా అమ్మయ్య వాళ్ళ కొలీగ్స్ అందరికీ పాజిటివ్ వచ్చిందని మాట్లాడుతున్నారు.